అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత ఉత్తములారా, భగవద్బంధువులారా, రామానుజ కింకరులారా, అక్షరాధికరణంలో చివరి సూత్రం అన్యభావ వ్యావృత్తేశ్చ. అన్యస్య భావ అన్యభావ. అన్యభావం అంటే ఇతరులు కావడము అని అర్థం. ఆ కావడాన్ని వ్యావృత్తేశ్చ తొలగిస్తున్నారు కాబట్టి, అంటే అన్యభావం లేదు, పరమాత్మ భావమే అక్కడ చెప్పబడుతున్నది అని అర్థం. అన్యభావ అంటే అన్యత్వం. అన్యత్వం అంటే వేరొకట, వేరు కావడం, ఇంకొకడు కావడం అని అర్థం. ప్రధానాది భావ ఏమిటి? అన్యము అంటే ప్రధానము, జీవుడు మొదలైన వాళ్ళు అయి ఉండడం. అంటే అక్షర శబ్దం చేత చెప్పబడేవాడు అన్యుడు కాడు. అంటే ఏమిటి అన్యుడు కాడు అంటే, తేటగా చెప్పుకుంటే ప్రధానము కాదు, జీవుడు కాడు, ఈ ఇద్దరు కారు అని వ్యావృత్తేహే వాటిని పక్కకు నెట్టివేస్తున్నారు అని. అస్య అక్షరస్య పరమపురుషాది అన్యత్వం వాక్యశేషే వ్యావర్చతే. ఈ పరమపురుషుడు ఉన్నాడే, ఎవరైనా అక్షర శబ్ద వాచ్యుడు, అతడికి అన్యత్వం వాక్యశేషే వ్యావర్చతే. నువ్వు పొరపాటుగా ఇంకోడని అనుకుంటున్నావేమో, ప్రధానం అనుకుంటున్నావేమో, జీవుడు అనుకుంటున్నావేమో, ఆ రెండు కూడా వ్యావర్చతే తీసివేయబడుతున్నది. ఎక్కడ తీసివేయబడుతున్నది చెప్పబడుతున్నది? వాక్యశేషమునందు చెప్పబడుతున్నది. అంటే దీని తర్వాత వచ్చే మిగిలిన వాక్యం ఏదైతే ఉంటుందో, ఇది మధ్యలో ఉండే వాక్యం మీద చర్చ, తర్వాత వచ్చే ఇంకా కొన్ని వాక్యాలు ఉంటాయి, వాట్లలో ఇది ప్రధానము కాదు, జీవుడు కాడు అని స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి. ఏమిటి ఆ చెప్పే వాక్యం ఏది? తద్వా ఏతత్ అక్షరం గారికి అదృష్టం ద్రష్టృ. ఓ గారికి, ఏతత్ తద్, అది కదా ఈ చెప్పబడే అక్షర శబ్దం చెప్పబడేది, అది కదా అన్నాడు. ఏమిటది? అదృష్టం ద్రష్టృ, మనకు కనపడదు, మనకు కనపడదు, కానీ అది మాత్రం ఏం చేస్తుంది? మనల్ని చూస్తుంది. మనం చూస్తే మనకు కనపడదు, కానీ అది మాత్రం మనం ఏం చేస్తున్నామో అన్నిటినీ గమనిస్తుంది. అశ్రుతం శ్రోతృ, మనకు దాని గురించి వినిపించదు, కానీ అది మాత్రం మన మాటను స్పష్టంగా వింటుంది. అమతం మంత్రృ, మనకు తెలియబడదు, మనకు తెలియబడదు, కానీ అది మాత్రం ఏం చేస్తుంది? మనని గురించి అది తలుచుకుంటూ ఉంటుంది. ఉరంగువాన్ పోల్ యోగు చేయద పెరుమానై, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిద్ర ఏం పోతులేడు ఆయన. ఉరంగువాన్, ఒరుగుట, నిద్రపోవటం అని అర్థం. ఈ నిద్రపోతున్నాడు అంటే ఏమిటి నిద్ర? నిద్ర ఏం పోవటంలే, పోతున్నట్లుగా ఉంటున్నాడు. మరి పోతున్నట్లుగా ఉండి ఏం చేస్తున్నాడయ్యా అంటే, యోగు చేద పెరుమానై, యోగం చేస్తూ ఉన్నాడు. యోగం అంటే కలయిక. ఏమి కలయిక? ఎవరెవరి యొక్క పూర్వజన్మలలో ఉండే పుణ్యమో పాపమో ఏ ఉన్నాయో వాటి ప్రకారము ఆయా శరీరాలలో ఈ జీవుడిని జతపరుస్తున్నాడు. అంటే వీడు ఇదిగో ఈ పాపం చేసిండు, అందుకోసం వీడు కుక్క అయి పుట్టాలి, నక్క అయి పుట్టాలి, కాబట్టి ఏం చేస్తాడు? ఓహో వీడి పాపం ఇది ఉన్నదా, అయితే ఈ జన్మలో వీడు ఇగో ఈ నక్కగా పుట్టాలి అని చెప్పి వాడిని ఏం చేస్తాడు? నక్కగా పుట్టిస్తాడు. ఇదే ఆయన చేసే పని నిద్రపోకుంటూ. మనకేమో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన కళ్ళు మూసుకొని ఏం చేస్తుంటాడు? ఈ లోకాలలో సృష్టి అంతా ఈ విధంగా ఎవరెవరిని ఎట్లా పుట్టించాలి, ఎవరెవరి కర్మ ఏంటిది వగైరా తెలుసుకొని ఆ కర్మలకు అనుగుణంగా వాళ్ళకు ఆయా శరీరాలతో
సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అమతం మన చేత తలవబడడు. మనం కూడా ఒక మాట, ఎప్పుడో కష్టం వస్తే అది కూడా మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇంకా ఏ దిక్కు లేకపోతే దేవుడా నువ్వే దిక్కు అంటావు కదా. అంతవరకు మనం దేవుణ్ణి తలుచుకుంటాం, తలుచుకోం. అందుచేత మన చేత ఆయన తలవబడడు. కానీ అయ్యో వాడు కష్టపడుతున్నాడే, ఏం చేద్దాం, వాడు అడగని అడగకుండా మనం పోతే విలువ తక్కువ. పిలవని పేరంటం పోతే ఏమవుతుంది, ఉండదు, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నేను పిలిచి రాను అంతే. కనుక వాడు పిలవకుండానే మనం పోయి సాయం చేస్తే మన మాట ఎవడు వింటాడు, మన గౌరవం ఏముంటుంది. పిలువని వానికి కష్టమైనప్పుడు పిలిచినప్పుడే పోదాము, పిలవకుండా మనం ఎందుకు ఉరకడము అనుకొని భగవంతుడు కూడా ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. రక్షాపేక్షామపేక్షతే అంటాడు రంగరాజస్తవంలో భగవంతుడట, నన్ను కాపాడవయ్యా అని వాడు కోరని అని చూస్తుంటాడట. అయితే ఈ చూస్తూ ఉన్నప్పుడు పుడుకుని అడిగిండు అనుకో, అప్పుడు తెర ఏది గంధం ద్వారా అంతే అంటే గొడ్డలు తేరా అని అప్పుడు పోయి చందనపు చెక్క కొట్టుకొస్తాడు, చెట్టు ఎతికియని చెట్టు కొట్టి ఆ చందనపు చెక్క తెస్తే అప్పుడు గంధం తీసి గంధం సమర్పయామి. ఎప్పుడు కావాలి, పూజలో కూర్చున్నాడు వ్రతం ఏదో చేస్తున్నాడు, ఆయగారు చెప్పిండు గంధం సమర్పయామి అన్నాడు. అంటే మరి ఏదయ్యా చూడు రా అక్కడ లేదా, తెద్దాం పటు తెద్దాం పటు గొడ్డలు తేనాయట. అంటే అప్పుడు అడుక్కుంటే అప్పటికప్పుడు మనం కావాలి అంటే కష్టం కదా. కాబట్టి భగవంతుడు కూడా వాడు మొత్తుకుంటే నేను కదిలిపోయేటప్పటికి ఆలస్యం అవుతుందేమో అని చెప్పట, ఎప్పుడూ శంఖ చక్రాలను చేతులు పట్టుకొనే ఉంటాడ. ఇట్లా ఎత్తే ఉంటాయి, కింద ఇట్లా పెట్టుకొని ఉండవు. ఎప్పుడూ రెండు చేతుల్లో శంఖ చక్రాలు ఎత్తే ఉంటాయి. ఏమిటి, వాడు విలవగానే వేయడమే చక్రాన్ని. అట్లాగా పరమాత్మ మన యొక్క కోరికను ప్రార్థనను ఎప్పుడూ ఎప్పుడంటాడు అని వినిపిస్తూ చెవి ఒకవైపు పెట్టి చూస్తూ ఉంటాడట. అట్లా ఆయన మనల్ని గురించి తలుచుకుంటాడు, కానీ మనం మాత్రం తలుచుకోం. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇక ఎక్కడా దిక్కు లేకపోతే అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. అందుకే కుంతీదేవి ఏమన్నది, విపదః సంతు నశ్యశ్వత్, కృష్ణ మాకు కష్టాలే కలగదీయవయ్యా. ఏం దత్త అట్లా అంటావు అంటే, యాసు సంకీర్త్యతే హరిహి, కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు తలచబడుతున్నాడు. అక్కడ పదప్రయోగం గమనించండి, హరిహి అంటున్నాడు. హరి అంటే ఏమిటి, తొలగించేవాడు, లేకుండా చేసేవాడు. అప్పుడు మనం ఆయనను ప్రార్థిస్తాం అన్నమాట. తొలగించేవాడు కాబట్టి తొలగించని వాడిని విలవం. కాబట్టి హరిహి హృయి హరణే. కాబట్టి ఆ విధంగా కష్టాలే కలగని అని ఆమె పాపం ప్రార్థించింది. యాసు సంకీర్త్యతే హరిహి. భర్తతో ఎన్నాళ్ళు కాపురం చేసిందో సుఖంగా ఉన్నదో తెలియదు, కానీ పాండు మహారాజు చచ్చిపోయిన తర్వాత నుంచి ఎట్లాగూ ఏరాల దగ్గర వచ్చి ఉన్నదే కదా. పోరగాళ్ళకు తిండికి తిప్పలు గతిలే సరిగా, వాళ్ళింట పాసిపోయిన భూవధిని బతికిండ్రు వీళ్ళు. అడుగడుగున ఆ భీముడిని చంపడానికి ప్రయత్నాలే జరిగినాయి. ఎక్కడ పోయినా వాళ్లకు ఆ పైనుంచి ఏదో అండగా భగవంతుడు ఒకడు, పెద్ద మనిషి అంటూ భీష్ముడు ఒకడు, ఆ తర్వాత విదురుడు అనేవాడొకడు ఉండబట్టి వాళ్ళు ఎట్లనో నెట్టుకొచ్చిండ్రు.
వాళ్ళు పురుషార్థులయ్యి బలవంతులయ్యి రాజ్యం సంపాదించుకుంటే కూడా దాన్ని మింగేసి భార్యను అవమానపరిచి అడవుల పాలు చేసిండ్రు. వాళ్ళంతా అడవుల్లోకి పోతే ఇం ఎక్కడ పోవాల్సి వచ్చింది? విదురుడి ఇంట్లో ఉంచిపోయిన వాళ్ళు, విదురుడి దగ్గర ఉన్నది వాళ్ళు. ఆ 12, 1, 13 సంవత్సరాలు ఆ తర్వాత యుద్ధమేనాయిగా. మళ్ళీ యుద్ధం అయిపోయినాక కదా ఈమె మాట్లాడింది. కాబట్టి ఆమెకు బతుకంతా కష్టమే కష్టం, కష్టమే కష్టం. అత్త ఇన్నాళ్ళు కష్టపడి మళ్ళీ కష్టాలు అడుగుతున్నావు ఎందుకు అంటే, నాయన కష్టాల్లోనే దేవుడు జ్ఞాపకం వస్తాడు కనుక మనం తలవము అమతం. మనకు తెలియదు అసలు ఆ దేవుడు అంటే ఎట్లుంటాడో మనకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం మనకు తెలుసు, మనల్ని గురించి ఆయనకు తెలుసు. ఓహో సరేలే చూద్దాంలే అని అమతం మంత్రు. అలాగే అవిజ్ఞాతం విజ్ఞాతృవు. అవిజ్ఞాతం ఆయన గురించి మనకేమీ తెలియదు, కానీ మనకు గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. మన గురించి క్షుణ్ణంగా తెలుసు అంటే మనమన్నా మర్చిపోతామేమో గడిచిపోయిన ముత్తాంతాలు. కానీ మన చిన్నప్పుడు తల్లిగారు దొండాకు పసరు ఏది పోసిందో చిన్నప్పుడు తీగ వాళ్ళింట్లో తీగ ఉన్నదా ఇంకోళ్ళింట్లో ఉన్నదా, మరి ఆ దొండాకు పసరు ఏ ఊరిది ఎక్కడిది అనేది ఆయనకు తెలుసు, మనకు మాత్రం తెలియదు. అంటే ప్రతి విషయము మన గురించి పరమాత్మకు తెలుసు, పరమాత్మను గురించి మాత్రం మనకేమీ తెలియదు. అలాగా అదృష్టం ద్రష్టృ, అశ్రుతం శ్రోతృ, అమతం మంత్రు, అవిజ్ఞాతం విజ్ఞాతృ. ఎక్కడదో పోపు పెడుతున్నాడు. నాణ్యదతోస్తి ద్రష్టృ, అత పోపు ఎక్కువైంది. మనం ఇప్పుడు పోయి అంటే ఏం లాభం? రండి అయితే అత ఈయనకంటే నాణ్యత అస్థి ద్రష్టృ నిజంగా చూచేవాడు ఈయనకంటే ఇంకొకడు లేడు. నాణ్యత అత అస్థి శ్రోతృ, మనం మొర పెట్టుకుంటే మొరలు వినేవాడు ఈయన తప్ప ఇంకెవడు లేడు. ఎవడు వింటాడు? నిజమే, మనకెవరో ఈయన చాలా ఆప్తుడు అనుకొని సరే ఈయన గొప్పవాడండి ఈయనకు సమర్థత ఉన్నది రక్షిస్తాడని మనం బతుకుంటే పోయితే తలుపు కొడితే ఈయన తీయడు. ఏ అర్ధరాత్రి వచ్చినాం పో అంటాడు. లేదు పగటిపూటే కావచ్చు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే వీడొచ్చే గోల అని చెప్పి వినడు. కానీ పరమాత్మకు రెస్ట్ లేదు, అర్ధరాత్రి లేదు, పగలు లేదు, అన్నీ ఆయన అన్ని సమయాలలో మనం చెప్పిన మాటలు వింటూనే ఉంటాడు. ఈ సమయం ఆ సమయం అనేది లేదు, ఎందరు మొత్తుకున్నా వింటాడు. అందరి మొరలు ప్రతి ఒక్కడి మొరను ఆయన వింటూనే ఉంటాడు. ఏమిరా చుట్టుపక్కల అంతా మీరే 30 మంది చేరి పొరుతూ ఉంటే నేను ఏది వినాలే, ఒకరి తర్వాత ఒకటి మాట్లాడండి అనడు. ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉండే అందరూ ఒక్కసారే మొత్తుకున్నా ఓహో వీని కష్టం ఇది, వీని కష్టం ఇది, వీని కష్టం ఇది అని చెప్పి వాళ్ళందరికీ కష్టాలను తాను పోగొడతాడు. రాసగోష్ఠిలో వచ్చిన గోపికలు అందరికీ తానొకడైనా తలకొకడు అయిండు.
అయ్యి అందరికీ ఒక్కొక్కడుగా ఉండి అందరి యొక్క కోరికలను తీర్చినాడు. ఉన్నది మాత్రం ఒకడే. కానీ ఏ గోపిక చూసుకుంటే ఆ గోపిక పక్కనే ఉన్నాడు కృష్ణుడు. ఒకవేళ అటు చూస్తే అక్కడ కూడా ఉన్నాడు, నా దగ్గర ఉండే కదా, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా అందరి దగ్గర, అందరికీ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా. తిష్యతి కామపి చుంబతి కామపి రవయతి కామపి రామాం. ఎవరు? జయదేవుడు చెప్తాడు గీత గోవిందంలో. జయదేవుడు చెప్తాడు, ఒకని కౌగిలించుకుంటాడ, ఒక ఆమెను ముద్దు పెట్టుకుంటాడట, ఒక నామెను భుజం మీద చేసి లాలిస్తాడట. ఇలా ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క తీరుగా తాను ఒకడే అయినా ఇంతమందిని సంతోషపెట్టాడు. అట్లాగే భగవంతుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మొత్తుకున్నా అందరి మొరలు వినేవాడు. ఈయన కంటే వినేవాడు ఇంకొకడు, మొరలు వినేవాడు ఎవడు లేడు. నాణ్యత అతోస్తి శ్రోతృ, నాణ్యత అతోస్తి మంత్రు. అవునా, పలానాడు నువ్వు ఒకసారి ఇదివరకు అప్పుడు వచ్చినావు కదరయ్యా. అవునవును, అప్పుడు నువ్వు ఒకసారి వచ్చిపోయినావు, నువ్వు అడిగితేనే నాది పలానా ఇచ్చిన. అవునండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని నేనే మర్చిపోయినా. మనం మరవచ్చు, కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనం ఎలాంటి వాళ్ళము, ఎందుకు వచ్చినాం వచ్చినాం, ఇంతకుముందు ఏం కోరికలు పొందిండు, ఇప్పుడు ఏం కోరిక కోసం వచ్చిండు, ఇవన్నీ కూడా ఆయన మంత్రు తలుచుకుంటాడు. నాణ్యత అతోస్తి విజ్ఞాతృ, ఈయనకంటే జ్ఞానం బాగా కలిగినవాడు, మనల్ని గురించి తెలిసినవాడు ఇంకొకడు లేడు. ఏ తస్మిన్ను కలు అక్షరే గారికి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ. ఈయన ఎందే ఈ ఆకాశము అనేది ఓతము ప్రోతము అడ్డము నిలువులాగా బాగా ఆయన ఎందు అల్లుకొనిపోయి ఉన్నది సుమా అని స్పష్టంగా చెప్పినాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతున్నది? వినేవాడు, చూచేవాడు, తలచేవాడు ఈయనకంటే ఇంకొకడు లేడు అని చెప్పినప్పుడు జడ పదార్థం కాబట్టి దానికి వినిపించదు, కనిపించదు, అయిపోయాయి, దాన్ని పక్కకు పెట్టు. వినేవాడు అయినా వాడు వింటున్నాడమ్మన్న మాట, తంబళ్ళ తన చప్పుడే తప్ప ఇంకోని చప్పుడు వినడు అని సామెత. తంబళ్ళ అంటే శివార్చకులు, శూద్రులు, శివుడిని అర్చన చేసే శూద్ర కులంలో వాళ్ళను తంబళ్ళ అంటారు. ఇప్పుడు జంగాల్లో కలిసిపోయారు వాళ్ళు, తంబళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు. శివాలయంలో అర్చకుడు వాడే, నైవేద్యం పెడితే తినేది కూడా వాడే, ఇంకొకటి తినడానికి లేదు. వైదికులకు ఆ అధికారం లేదు. ఇప్పటికీ శ్రీశైలంలో వాళ్ళదే ఫస్ట్ మొదటి అర్చన స్థానం, అర్చక స్థానం మొదటిది వాడిదే. పక్కన వీళ్ళందరూ జంజాలు వేసుకొని పోయి ఏం చేస్తారు, మంత్రాలు చదువుతూ ఉంటారే కానీ వీనికి, వీళ్ళకు శివార్చన అధికారం లేదు, ప్రసాదం తినే అధికారం లేదు. వాడు మాత్రమే ప్రసాదం. ఊళ్ళల్లో పోచమ్మ మైసమ్మ ఇట్లాంటివి ఉంటాయి, వాడికి అర్చకుడు ఎవడు, కుమ్మరుడు. కుమ్మరుళ్ళు వాటికి అర్చకులు, కుమ్మరుళ్ళు. కొందరు కులదేవతలు ఉంటాయి, ఈదమ్మ ఇట్లాంటివి ఉంటారు, ఉంటే వాళ్లకు మాత్రం వాళ్ళ కులదేవతలు ఆ కులంలో ఎవడో ఒకడు, ఊరిలో ఊరికొకడు ఉంటాడు కులం వాళ్ళల్లో, ఎవడో ఒకడు మాత్రం ఆ కులదేవతకు ఆరాధన చేస్తాడు. ఇప్పుడు ఈ తంబళ్ళ అలాగా, తంబళ్ళ ఏం చేస్తుంటాడ ఆరాధన చేసేటప్పుడు, వాని బతుకు తెరువు కూడా ఇంకో పని ఉన్నది. ఏమిటి? కంచు పని చేయడం వాళ్ళ పని. కంచరిలాగా కంచు పనులు చేస్తూ ఉంటారు. సరే, అది కాకపోయినా బతకడం కోసం, అది కాకపోయినా గుళ్ళో పోయినాక టంగ 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 కొడుతుంటాడు.
ఓ గంట గుండ్రటి ఇత్తడి బిళ్ళ లాంటిది ఉంటుంది, దాన్ని జేగంట అంటారు. ఆ జేగంటను పెట్టి టంగ్ 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 కొడుతూ ఉంటాడు. వానికి ఏమిటి చప్పుడు ఎంత బాగా వినిపిస్తున్నది, మంచిగా కొడుతున్నానా లేదా అని దాని మీదనే దృష్టి తప్ప, ఆ పక్క నుంచి ఎవడో వచ్చి ఏదో మొత్తుకుంటే వినేటోడు ఎవడు? వాడు వినిపించుకోడు. వాడి దృష్టి అంతా ఆ గంట కొట్టడం, గంట ద్వారా ఆ దేవుడికి ఆరాధన చేయడం వాని యొక్క ప్రధాన లక్ష్యం. అట్లనే మనం కూడా పొద్దున్న లేస్తే పొట్టాపతి అని, ఇంకేదో ఇంకేదో అడగోలుగా సంపాదించుకోవాలని, అందుకోసం ఎంతమంది కొంపలు ముంచాలి అనే ఆలోచన, ఇట్లాంటివే తప్ప మనము మన పక్కవాడు కష్టపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా, వాడికి సుఖమేంది దుఃఖమేంటిది, మన పొరుగింటి గురించి మనం పట్టించుకోము. కానీ పరమాత్మ అట్లా కాదు. కాబట్టి మనము దేంట్లోకి రాము. జడము పనికిరాదు, ఎట్లాగూ వినిపించుకోదు. మనమేమో మన పనిలో మునిగి ఇంకోని పక్కనోని ముచ్చట వినిపించుకోము. ఇప్పుడు నిజంగా వినిపించుకునేవాడు ఎవడై ఉన్నాడు? పరమాత్మ ఒకడే. కాబట్టి అన్యభావం తొలగిపోయింది. అన్యస్య భావ జీవుడు అనడం, ప్రకృతి అనడం ఏం చేయబడింది? దీని వాక్యం చేత తొలగించబడుతూ ఉన్నది. కాబట్టి అత్ర ద్రష్టృత్వ శ్రోతృత్వ ఆది ఉపదేశ. ఇక్కడ ఏం చెప్పబడ్డాయి? ద్రష్టృత్వం చూచేవాడు, శ్రోతృత్వం వినేవాడు మొదలైనటువంటి విషయాలన్నిటినీ ఉపదేశిస్తున్నారు. కాబట్టి అస్య అక్షరస్య అచేతనభూత ప్రధాన భావ వ్యావర్చతి. కాబట్టి ఈ అక్షర శబ్దం చేత చెప్పబడే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప్రధానము అని అనడాన్ని తోసివేయడం జరుగుతున్నది. ఈ మాట చెప్తే చాలు, దానంతట అదే పక్కకు జరిగిపోతుంది. ఎందుకని? అక్షర శబ్దం చేత అది చెప్పబడడానికి అవకాశం అక్కడ లేదు. అక్షర శబ్దం గురించి ద్రష్టు శ్రోతృ మంత్రు విజ్ఞాతృ అని చెబితే దీనికి చూచే శక్తి లేదు, దీనికి వినే శక్తి లేదు, తలుచుకునే శక్తి లేదు. కాబట్టి ప్రధానము కాదు. మరి ఒకవేళ మనకున్నా కూడా, మనం కూడా ఏంటిది, మనం కూడా ఇంతకుముందు ఇన్నది ఇప్పుడే మర్చిపోతూనే ఉంటాము. నేనైతే చాలా విషయాల్లో ఎంతోసార్లు ఎందరో కనపడతారు, వాళ్ళు జ్ఞాపకం చేస్తారు, మీరు ఫలానా ఫలానా ఏమో నేనైతే గుర్తుపట్టలేదయ్యా అని చిగ్గు లేకుండా చెప్పుకోవాల్సిందే. చెప్పుకోకపోతే మరి ఏమవుతుంది? ఏమండి అయ్యో అవునండి మర్చిపోయినా అంతే. అంటే జ్ఞాపకం ఉండవు, మరి ఏం చేద్దాం? కాబట్టి ఉన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఏదో అబద్ధం ఆడతా అంటే 96 అబద్ధాలు కావాల్సి వస్తుంది, అయినా తడకలాగానే ఉంటుంది. కాబట్టి కుదరదు అన్నమాట. అంచేత ఒకటే ముచ్చట మొదటే ఒక్క అబద్ధం ఆడకుండుంటే 1000 అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కనుక అయ్యా నేను గుర్తుపట్టలేదండి, దేవర వారు ఎవరో చెప్పండి అంటే అయ్యా ఫలానా నేను అట్లా. అంచేత మన పరిస్థితి ఇది, మనము విజ్ఞాతృత్వం లేదు, ద్రష్టృత్వం లేదు, శ్రోతృత్వం లేదు, మంతృత్వం లేదు. అయినప్పుడు ఎవరోతోడు ఈ ద్రష్టృత్వం శ్రోతృత్వం మంతృత్వం అనేటువంటి కలవాడు పరమాత్మ తప్ప ఇంకొకడు కాడు. కాబట్టి అక్షర శబ్దం చేత చెప్పబడేవాడు పరమాత్మనే. సర్వైహి అదృష్టస్య ఏవ సతః. నీకు కనపడుతున్నాడా పరమాత్మ? కనపడటం. నాకు కనిపిస్తున్నాడా? కనపడటం లేదు. ఇంకోనికి కనిపిస్తాడా? ఈ ఊళ్ళో కాకపోతే ఆ ఊళ్ళోనికి కనిపిస్తాడా? ఎవరికీ కనపడడు. ఇక్కడ ఉన్నోడి కనపడు, అక్కడ ఉన్నోడు కాదు. మనం అంటే పాపిష్టోళ్ళం భూలోకంలో అంతా ఉన్నాం. ఆ పైలోకంలో ఉన్నోళ్ళకన్నా అనిపిస్తాడా? వాళ్ళకు కూడా కనిపించాడు. క్షీరసాగరం ఒడ్డుకుపోయి నిలబడి ఓ దేవా అని ప్రార్థిస్తే బ్రహ్మ ఈశ్వరుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరు పోయి అక్కడి నుంచి ప్రార్థిస్తే కనిపిస్తాడు, లేకపోతే మాట వినిపిస్తాడు. ఇంకా అది కూడా కాకపోతే ఎవరో అశరీరం అని ఒకటి చెప్తుంది,
స్వామి ఇట్లా చెప్పిండు కాబట్టి మీరు ఆ పని చేయండి అంతే. ఒక్కోసారి బ్రహ్మగారికి చెవిలో ఊదుతాడు, చెవిలో మాత్రమే బ్రహ్మగారికి వినిపిస్తుంది, ఆ చేయాల్సిన పని అనుకున్న వాళ్ళందరికీ ఆ బ్రహ్మగారు చెప్తాడు. మరి వాళ్ళకే ఆ పరిస్థితి అయితే మన గతి ఏం లెక్క? కనుక సర్వైహి అదృష్టస్య, అందరికీ కనపడనటువంటి ఇతనికి సతహా, కానీ ఆయన ఏమున్నాడు? ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన దగ్గరనే ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకు కనపడడు, మనం ఆయనను చూడలేము. చూడలేము చూడము కాదు, చూడలేము, చూడాలి అని అనుకుంటే కూడా చూడలేము. ఆయన ఉన్నాడు మన హృదయంలోనే వస్తాడు, దీని తర్వాత దహరాకాశం అని వస్తుంది, ఆ దహర విద్యలో చెప్తాడు. మనలోనే ఉన్నాడు కానీ మనం ఆయనను చూడలేము. కాబట్టి అదృష్టస్యైవ సతః సర్వస్య ద్రష్టృత్వాద్యుపదేశాచ, అలాంటి మనల్ని చూడని వాడు మనం చూడలేము కానీ ఆయన మాత్రం అందరినీ ద్రష్టృ, వింటున్నాడు కాబట్టి, చూస్తున్నాడు కాబట్టి ప్రత్యగాత్మభావ వ్యావర్చతి. ఏమవుతున్నది? పైన ప్రధానం కొట్టివేయబడింది, ఇప్పుడు ప్రత్యగాత్మ జీవుడు అనేటువంటిది కూడా కొట్టివేయబడుతున్నది. అత ఇయం అన్యభావ వ్యావృత్తి అస్య అక్షరస్య పరమపురుషతాం ద్రఢయతి. కాబట్టి ఈ అన్యభావ వ్యావృత్తి, ఇది కాదు అది కాదు, ప్రధానం కాదు జీవుడు కాడు అని చెప్పడం ఉన్నదే, ఏమైంది? పరమపురుషుడే అనే విషయాన్ని గట్టి చేస్తున్నది. ఒకటి రెండు సందర్భాల్లో ఇట్లాంటి పదాలు వాడిన శ్రీభాష్యం అనువాదంలో, గట్టి పరుస్తున్నది అని. మనకు అచ్చం తెలుగులో గట్టి చేసిండండి సంబంధం, గట్టి చేసుకున్నారు అంటే ఏంటిది? దృఢపరిచినారు, ఖాయం చేసుకున్నారు. ఖాయం ఉర్దూ పదం, ఖాయం ఉర్దూ పదం, ఖాయమైంది, ఖాయమైంది అంటాం, కానీ అది ఈ ఖాయం అనేది ఉర్దూ పదం. ఆ మాట అనొద్దు, అక్కడ కూడా పుష్కలంగా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. జవాబు చెప్పు. కబురు చేసిండు, కబురు చేశాడు, కబురు చేశాడు అంటే ఏంటిది? కబురు కబర్ అవునా? జవాబు కబరు ఇవన్నీ ఇట్లాంటి ఎదుగుతే చాలా దొరుకుతాయి. ఎందుకని? మొన్న ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేంతవరకు కానీ అంతకుముందు అంతా నిజానాబాబుల పరిపాలనలోనే ఉన్నోళ్ళే. అప్పుడు ఉన్నదంతా ఈ నిజానాబాబు పరిపాలనదే. అంతే, అదే. ఇప్పుడు డల్హౌసీ ఉన్నాడే, బొబ్బిలి యుద్ధం అని పోతే ఆ డల్హౌసీ వీళ్ళంతా అప్పుడెవరు? ఫ్రెంచోళ్ళు. ఫ్రెంచోళ్ళు ఎవరు ఉన్నారు? నిజానవాబుకు సహాయంగా ఉన్నారు. వీళ్ళను ఓడించిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు వచ్చేసినారు. ఆ విధంగా అక్కడ రాజమండ్రిలో వీళ్ళ ప్రతినిధి, నిజానవాబు ప్రతినిధి రాజమండ్రిలో వాడు ఉండాడు, హైదరు. హైదర్ అనేవాడు నిజానవాబు ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు. బుస్సీ హైదరు జంగులున్ అని పద్యం ఒకటి ఉంది. ఈ బుస్సీ ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు, హైదర్ జంగ్ అనేవాడేమో ఈ నిజానవాబు ప్రతినిధి. అక్కడ పరిపాలన వీళ్ళది సాగింది. ఈ సాగిన దాంట్లో అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ పదాలు వచ్చు, వాళ్ళు వాడినరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు జాబు రాశాడు, విన్నావా, కబురు చేశాడు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి పదాలు. కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక కొన్ని పదాలు కొంచెం తగ్గినవి అంతే. విన్నావా, శిస్తు ఏంటిదో చెప్పండి. శిస్తు
శిస్తు, శిస్తు ఉర్దు పదమే. రకం, రకం కట్టొచ్చుడు. ఇవన్నీ తన కంట్లో దూరం పెట్టుకొని ఎదుటి కంట్లో నలుసును ఎత్తుకుతున్నాడట. అట్లా వచ్చిన బుద్ధి తప్ప వేరే లేదు. సరే అది పక్కకు పెడదాం. ఏది ఎట్లున్నా జీవుడు కాడు, అలాగే ప్రకృతి కాదు అని అన్యభావమునను వ్యావృత్తి పక్కకు తోసివేయడం అనేది జరిగింది. కనుక పరమపురుషతాం దృఢయతి, అక్షర శబ్దానికి అర్థం ఎవడు నిజంగా అంటే పరమపురుషుడే అనే విషయాన్ని గట్టి చేస్తూ ఉన్నది. ఇది ఒక కల్పన. ఇదే సూత్రానికి మరొక రూపంలో కూడా కల్పన చేస్తున్నారు, అర్థాన్ని వివరిస్తున్నారన్నమాట. ఏవం వా అన్యభావ వ్యావృత్తి, ఇట్లనైనా కావచ్చును. ఏమిటిది అన్యభావ వ్యావృత్తి అనేది? ఇట్లా కూడా కావచ్చును. ఏమిటి? అన్యస్య సద్భావ వ్యావృత్తి అన్యభావ వ్యావృత్తి. అన్యస్య పరమాత్మ కంటే వేరైన వాడి యొక్క సద్భావం ఉన్నది అనడం అనే దాన్ని వ్యావృత్తి, తోసి పారేయడాన్ని కూడా అన్యభావ వ్యావృత్తి అంటారు. యథా ఏతత్ అక్షరం అన్యై అదృష్టం సత్. ఏతత్ అక్షరం, ఈ అక్షరం అనేది అన్యై అదృష్టం సత్, ఇతరులకు కనపడకుండా ఉంటూనే అన్యేషాం ద్రష్టృచ, అన్యేషాం ఇతరులను చూచేదిగా ఉంటుందో. అలా ద్రష్టృచ సత్ స్వవ్యతిరిక్తస్య సమస్తస్య ఆధారభూతం, తనకంటే వేరైన వాళ్ళందరికీ సమస్తం, తనకంటే వేరుగా ఉండే సమస్తం, వీడు వాడు అనకుండా, ఇది అది అనకుండా, ప్రతి ఒక్కదానికి తానే ఆధారమయ్యి ఉంటాడు. మనం లోకంలో ఈ ప్రధానం కావచ్చు, లేకపోతే ఈ జీవుడు కావచ్చు, వీళ్ళందరికీ ఆధారమైన వాడు పరమాత్మనే తప్ప ఇంకొకడు కాడనమాట. ఏవం అనేన అదృష్టం ఏతస్య ద్రష్టృ, ఈ విధంగానే అనేన అదృష్టం ఈయన చేత చూడబడనిది ఏతస్య ద్రష్టృ, దీన్నంతా చూచేటువంటి వాడు. చ సత్ ద్రష్టృ చ సత్ ఏతస్య ఆధారభూతం అన్యన్నాస్తి ఇతి వదన్, ఈయన కంటే ఆధారమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. మనకు ఆధారం నిజమే, మరి ఆయనకు ఆధారం లేదు. మనల్ని చూస్తున్నాడు నిజమే, ఆయనను చూచేవాడు ఎవడన్నా లేడు. అట్లా అన్నమాట. అన్యత్ నాస్తి, ఆయనకు ఆధారమైన వాడొకడు లేడు అని చెబుతూ వదన్ నాణ్యదతోస్తి ద్రష్టృ. ఆ వాక్యం ఇదన్నమాట, నాణ్యదతోస్తి అనేటువంటి వాక్యాన్ని చెబుతూ ఇత్యాది వాక్యశేష, ఇక్కడ చెప్పబడిన ఈ వాక్యం యొక్క భాగం ముక్క, చివరి ముక్క ఏదైతే ఉన్నదో మిగులు ముక్క, అన్యస్య సద్భావం వ్యావర్తయన్ను, ఇతరుడు ఉండటము అనే విషయాన్ని తొలగిస్తూ. ఇతరుడు ఉండడము అంటే పరమాత్మకు కూడా ఆధారమైన వాడు, పరమాత్మను కూడా చూచేవాడు, తలచేవాడు, ఇట్లాంటి వాడు అన్యహ నా ఇంకొకడు లేడు. ఈయనే అందరిని చూస్తాడు కానీ ఈయనను చూచేవాడు ఇంకొకడు లేడు అనే విషయాన్ని తీసిపారేస్తూ అస్య అక్షరస్య ప్రత్యగ ప్రధానభావం ప్రత్యగాత్మభావంచ ప్రతిషేధతి, ఈ విధంగా ఈ అక్షర శబ్దానికి అర్థంగా ప్రధానము కానీ లేకపోతే ప్రత్యగాత్మ అని కానీ ఈ రెండిటిని తొలగిస్తూ ఉన్నది. కించ ఇంతేకాకుండా ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గారికి, ఓ గారికి ఈ అక్షరుడనేవాడి యొక్క ప్రశాసనే ఆజ్ఞ చేత
ఏమవుతున్నది? దదత మనుష్యాః ప్రశంసంతి. దదత ఇచ్చేటువంటి వాడు ఏమిస్తాడు? ఏమిస్తాడు? మనం ఏం కోరుకుంటే అవన్నీ దదత ఇస్తూ ఉండాడు. ఇలా ఇచ్చేవాడిని మనుష్యాః ప్రశంసంతి. ఎవరు ప్రశంసిస్తున్నారు? మనుష్యులంతా పొగుడుతూ ఉన్నారు. స్వామి నేను అడిగితే ఇంత ఇచ్చిండు, మనకైతే చిలుకూరు బాలాజీ బాగా ప్రసిద్ధుడు, పోయి 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వస్తే 15 రోజుల్లో 20 రోజుల్లోనో ఆ వీసా మంజూరు కియా జాయ్ అని వచ్చేస్తుందన్నమాట. శాంక్షన్ అవుతుంది మనకు. అయ్యో నిజమేనా ఏంటి? అందరూ మొత్తుకుంటుంటే, నోరు పెట్టుకొని మైకులు పెట్టుకొని మొత్తుకుంటుంటే ఇప్పుడు అక్కడే. నిజమే, అబద్ధం కాదు. నమ్మకమో అబద్ధమో ఏదన్నా కావచ్చు, జనం పుష్కలంగా ఉంటారు అక్కడ. ఇట్లా పోయిన వాళ్ళంతా అక్కడ వచ్చి ఇప్పుడు వాడికి పాస్పోర్ట్ వచ్చినాక వీసా వచ్చినాక ఇక అక్కడ పోయి వాడు 101 ప్రదక్షిణం చేయాలి. ఆ జన ఇట్లా ప్రదక్షిణాలు చేసేవాళ్ళది ఒక గుంపు, దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళ గుంపు ఒకటి. తీరుబాటు ఉండదు. యూతల దాకా ఎక్కడికో లైన్ కట్టి ఉంటారు. కాబట్టి దదత ఇచ్చేవాడు ఏమిస్తాడు? కోరికలను ఇస్తాడు. ఎంత ఇస్తాడు? కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. కోరుకున్నంత అంటే, కోరుకున్నంత అంటే మనం మనకు నోరు లేకపోయి మనం చేతగాక కోరుకుంటున్నాం కానీ ఆయన ఏమిటి? ఆయన ఇప్పుడు మన చెయ్యి, మన నోరు చిన్నది, ఆయన చెయ్యి పెద్దది. ఒక ఆమె చెప్పిందట, ఇస్తారు చిన్నది ఈరమ్మ చెయ్యి పెద్దది. సరేలేండి. అట్లా ఆమె పాపం ఇస్తారు పెట్టింది, అన్నం పెడుతున్నది. ఆ పెట్టేటప్పుడే ఏం చేసింది? చిన్న ఇస్తారు వేసింది, పెద్ద తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు ఏమైంది? చిన్నది ఇస్తారు చిన్నది అయితే నువ్వు పెద్ద మామూలుగా పట్టినా, నువ్వు కొంచెం పట్టినా అది ఎంత అవపడుతుంది? పెద్దగా అవుతుంది. వాడు ఆ తినే బద్మాష ఏమన్నాడు? ఈమె బుద్ధి కనుక్కున్నాడు వాడు. కనుక్కొని ఈమెకు మాత్రం చాలా పెట్టాలనేటువంటి బుద్ధి ఉన్నది, కానీ ఇస్తరే చిన్నది అయిపోయింది. ఏం చేయరు? మరి ఆ ఇస్తరే ఎవరు వేసిండ్రు? ఆమెనే వేసింది. అంతే కదా. అట్లాగా మనం అడుక్కుంటే మన నోరు చిన్నది, మనకు ఎంత అడగాలో తెలియదు. భగవంతుడు ఏం చేసిండు? మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. జియర్ స్వామి వారి ఉవాచ కూడా అదే. అయ్యా మీరు 1000 కోట్ల ప్లాన్ అయింది కదా, ఎట్లా? అవును మా పెద్ద జియర్ వారు ఒకసారి చెప్పారు ఇదే మొచ్చట అన్నారు. అవునయ్యా నువ్వు పెద్ద తలిగా కుట్టుకో, తలిగా పెద్దది కుట్టుకో. కుట్టుకుంటే ఆ తలిగా వేసుకుంటే ఏం చేస్తాడట? నువ్వు పెద్దది కుట్టుకుని వాళ్ళు ఇంత పెద్దగా పెట్టినా అందులో కొంచెమే అవపడుతుంది. అయ్యో కొంచెమే పెట్టినా కదా అనుకొని ఏం చేస్తాడట? వారికి ఇంకింత పెట్టబుద్ధి అవుతుంది, అప్పుడు నీకు పుష్కలంగా వస్తుంది. నువ్వే చిన్న ఇస్తారు పట్టుకొని పోతే ఏమవుతుంది? నాకు ఇప్పుడు ఈ సామెత చెప్పినట్టు అవుతుంది. అందుకోసమని వరంగల్లో చిన్నజీయర్ స్వామి తిన్నక్షత్రాలు రఘునాథుల వారి తిన్నక్షత్రం వాళ్ళకి వచ్చినప్పుడు చెప్పాడు, 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది అని. అంటే మరి ఎట్లా సంపాదించుకుంటావు? అవును అందరూ అనుకుంటున్నారు, కానీ మరి మన జీయర్ స్వామి పెద్ద జీయర్ వారు ఇట్లా చెప్పినారు కాబట్టి ప్రయత్నం చేద్దాం. ఎత్తనే కృతయేదిన సిద్ధ్యది కోత్ర దోష. మనం ప్రయత్నం చేస్తే సిద్ధించకపోతే మన తప్పేమీ కాదు. సముద్రం ఉందండి, నువ్వు చెంబు తీసుకొని పోయినావు. చిన్న చెంబు అయితే చిన్న చెంబడే, పెద్ద చెంబు అయితే పెద్ద చెంబడే,
కుండను ఎత్తిన పెట్టుకొని పోతే పెద్ద కుండెడు నీళ్ళు వస్తాయి. దరిద్రం మనది కానీ ఇచ్చేవాణిది కాదు. ముంచుకో, నువ్వెన్ని ముంచుకుంటావో అని అంటే ముంచుకోవడానికి మన దగ్గర ఏమీ లేకపోతే ఏమవుతుంది? మన దోశడే దోశలు పట్టుకొని ఏ పాత్ర తీసుకుపోలే, ముంచినవు రెండు చూ పెడితే అంత వస్తుంది, రెండు చేతుల దగ్గర పెడితే దోశడే. కాబట్టి మనము ఆ విధంగా ఎక్కువ కోరాలి. భగవంతుడు కూడా ఆయన మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. కుచేలుడికి ఏమిచ్చినాడు? వేరే వద్దు, మనకు ఇదేం ముచ్చట. కుచేలుడికి ఏమిచ్చినాడు? ఆయనకి ఇవ్వాల్సిందేదో ఆయనకిచ్చిండు, చాలు, అనుభవింపజేసిండు. వాళ్ళకు కావలసిన ఏంటియో తరగని సంపదలను ప్రసాదించినాడు. ఆ పిల్లలకు కావాల్సింది, వాళ్ళకి తెలిసింది ఏమీ లేదు, ఆకలి అవుతుంది, అన్నం కావాలి పిల్లలకు. ఆ అమ్మకి ఏం తెలుసు? పిల్లలకు పట్టేడు అన్నం పెట్టాలి, అదే తెలుసు. కాబట్టి ఆమెకు కుడల నిండా ధాన్యం ఉండేటట్టుగా ఇల్లంతా సిరి సంపదలు కలకడలాడేటట్లుగా ఆమెకి ఇచ్చాడు. ఈయనకేం కావాలి? పరమాత్మ కావాలి, పరమాత్మ కావాలి. కాబట్టి ఆయనకు అనుభవాన్ని ఇచ్చినాడు, భగవద్ అనుభవాన్ని ఆయనకి ఇచ్చినాడు. వాళ్ళకు కావాల్సినది పిల్లలకు తిండి కావాలి, అప్పలు కావాలి, అవి ఇచ్చినాడు. ఆమెకేమో చేతి నిండా వడ్డించడానికి సంపదను అందించినాడు. అరకొర ఇవ్వలే, తరిగే తరగకుండా ఎన్నాళ్ళు తిన్నా ఒడిసిపోని సంపదలను ఇచ్చినాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఏకో దాదాతి యో బహూన్ కామాన్, ఒకడే కానీ అందరికీ వాళ్ళ వాళ్ళ అంబరమే, తన్నీరే, చోరే అరం చెయ్యం. లేదండి, మేము మంచినీళ్ళు మాత్రమే పోస్తున్నాం. చలిక ఎండాకాలంలో మంచినీళ్ళు కుండల నిండా పెట్టుకొని పోస్తే కూడా అది దానమే, గొప్ప విశేషమే. అరే నాలుగు కుండలు నింపిన అయిపోయినాయండి, మరి ఎందుకు పెట్టుకున్నావు అంటాడు. ఆకలి దప్పెయితున్నాడు, బాధపడ్డోడు, ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఓ ఇంకా రెండు కుండలు తెచ్చుకోపో, పోయి ఉత్తగనే ఇట్లా పెట్టుకుంటే ఎట్లా అని కోప్పడతాడు. కాబట్టి వాడు కూడా ఏం చేస్తాడు, కుండలు చాలా పెట్టుకొని అన్ని కుండల్లో నీళ్లు నింపుకొని ఎప్పటికెప్పుడు ఖాళీ అవుతుంటే కొత్తవి తెచ్చి మళ్ళీ దాంట్లో నింపుకుంటూ ఉంటూ వచ్చిన వాళ్ళకల్లా అడిగినన్ని మంచినీళ్ళు పోస్తాడు. మరి పరమాత్మ నేను ఒక్క మంచినీళ్ళే పోస్తానండి అనడు. అంబరమే, తన్నీరే, షోరే, నీకు అన్నం కావాలా తిను, నీకు నీళ్లు కావాలా తాగు, నీకు బట్టలు కావాలా కట్టుకో అని వాళ్లకు కావలసినన్నిగా ఇచ్చేటువంటి వాడు దాదాతహ. ఇచ్చేటువంటి వాడు ద్రౌపదికి ఒక చీర దాలదా? మీరు గమనించండి, ఒక చీర దాలదా? మరి ఆ దుర్మార్గుడు ఆ చీర లాగేస్తే? అందుకోసమని వాడికి చేతులు తీపులు పుట్టి వదిలిపెట్టేంత వరకు వస్తూనే ఉన్నాయట చీరలు. వాడు లాగుతూనే ఉన్నాడు. బుద్ధి తత్వం ఉండ కొడుకు కానీ వాడికి జ్ఞానం ఉండొద్దు. ఇన్ని చీరలు వస్తున్నాయి ఏమిటి? ఒక చీర కట్టుకుంటుంది ఏమైనా కానీ నాలుగు చీరలు కట్టుకుంటుందేమో పై పైచు. ఇది తీస్తున్నాను, లాగుతున్నా కొద్ది చీరలు వస్తున్నాయి, లాగుతున్నా కొద్ది చీరలు వస్తున్నాయి ఏమిటి అని కాదు, సాగొద్దా, జ్ఞానం ఉండొద్దా? చేతులు తీపులు పుట్టాక కానీ మానుకున్నాడంటే వివేకం కోల్పోతారు. అదే మాట చెప్తున్నా నేను, వివేకం కోల్పోతారు అని. మరి అన్ని బట్టలు ఆమె కోసం కాదు, వాడి తీట వదలాలి కాబట్టి ఏం చేస్తున్నాడు? లాగు, నీ చేతనైతే ఎంత చేతనైతే చూద్దాం పటు అని పోటీ పెట్టుకొని ఈయన చీరలు ఇస్తూ పోయిండు. వాడు లాగుతూ పోయి చేత కాకుండా కింద పడ్డాడు. కాబట్టి పరమాత్మ ఇవ్వదలుచుకుంటే ఎంత ఇస్తాడు? ఇవ్వడమే
ఇంత ఇచ్చినా అనేది లేదు. దదతః ఇస్తూ ఉండేటువంటి ఆయనకు మనుష్యాః ప్రశంసంతి. అదిగో ఆ కుచేలుడికి ఇచ్చాడు, ఇగో ఈ ద్రౌపదికి ఇచ్చాడు, ఇగో ఈ పలానవాడికి ఇచ్చాడు, ఈ పలానవాడికి ఇచ్చినాడు. ఇని ఈ విషయాలన్నీ తెలుసుకొని ఏం చేస్తారట వీళ్ళంతా? ప్రశంసంతి, మెచ్చుకుంటూ పొగుడుతూ ఉన్నారు. మెచ్చుకోవడం అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళని చేయాలి. ప్రశంసించడం అంటే ఏమిటి? చిన్నవాళ్ళు కూడా పెద్దవారిని పొగడము అయితే అది పొగడం అవుతుంది, పెద్దవాళ్ళు చిన్నోళ్ళనైతేనేమో అది మెచ్చుకోవడం అవుతుంది. యజమానం దేవాహ, దేవతలు ఎవరిని మెచ్చుకుంటున్నారు? యజమానుడిని. అంటే యజ్ఞాలు చేసి పూజలు చేసి వాళ్ళకు కావలసిన ఇంద్రాయ స్వాహ అని గంటే నెయ్యి అందులో పోస్తే ఆహా వీడెంత మంచి చూడరా అని దేవతలు మెచ్చుకుంటారు. ఎందుకని? వాళ్ళకి సాపాటు దొరికింది, వాళ్లకు ఇవాళకి సాపాటు దొరికినట్టు అనమాట. అంతే యజమానం దేవాహ ప్రశంసంతి. ఆ యజమాని అనుకోకపోతే, యజ్ఞం చేయకపోతే వీళ్ళకి సాపాటు ఎక్కడిది? కాబట్టి యజమానం దేవాహ ప్రశంసంతి. దర్వీం పితరః అన్వాయత్తాః. పితరః పితృదేవతలు, దర్వీం ఇది కూడా గంటెనే, కర్రతో చేసే కర్ర చేసేదాన్ని ఏమంటారు? దర్వి అంటారు, గంటే. ఊళ్ళల్లో తెడ్డు అంటారు. ఇప్పుడు మనకు లోహాలు ఎక్కువై కంపెనీలు తయారయ్యి చాలా వస్తున్నాయి కాబట్టి తెలియదు, కానీ వెనకటికి ఏముండేది? కర్రతో ఒడ్లోడు చేసేదే, చేసిచ్చేది, దాంతో ఉండేది. పప్పు మెత్తగా కావటం కోసమని పప్పు గుత్తి, పప్పు గుత్తి అని ఒకటి ఉండేది. ఇప్పుడు కుక్కర్లు పడేస్తే పిండి బుద్ద అయినట్టు అవుతున్నాయి పాడే. ఇక మీకు పప్పు అక్కరలేదు, గుత్తి అక్కరలేదు. అవును, అది వేరే ముచ్చట. కాబట్టి పితరః దర్వీం అన్వాయత్తాః, ఆ వడ్డించేటువంటి దర్వీని ఎప్పుడు అని దాని అంట పెట్టుకునే ఉంటారట. ఎందుకని? భోజనం వడ్డిస్తారు. ఇప్పుడు బ్రాహ్మలు అయితే భోజనం వడ్డిస్తే తింటారు, కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు బియ్యం ఇస్తున్నారు కాబట్టి అక్కడ దర్వి లేదు, దర్వి లేదు. కాకపోతే ఏం చేస్తారు కొంతమంది? అయ్యా మీరు తలియ చేసుకొని ఇక్కడ సాపాటు చేయండి, పెరుమాళ్ళకి ఆరగింపు చేయండి మన సంప్రదాయంలో. అంటే సాపాటుకు పెరుమాళ్ళ ఆరగింపుకు సాదం వగైరా కూరగాయలన్నీ సిద్ధమవుతాయి, అక్కడ ఆరగింపు అవుతుంది. ఇక్కడ కాళ్ళు కడిగి బియ్యం ఇస్తారు, ఇక్కడ సాపాటు చేసి. పితృదేవతలకు తృప్తిగా ఉండడం కోసమని కూరగాయలు తద్దినానికి కూరలు ఎక్కువ, చెల్లని రూపాయ గీతలు ఎక్కువ. కాబట్టి ఇన్ని కూరగాయలు ఎందుకు చేయాలి? ఏమో మరి ఆ తినేటోడికి ఏది ప్రీతో, భోజనం చేయడానికి కూర్చున్నవాడికి కడుపు నిండా తినాలంటే నచ్చిన కూరగాయలు ఉండాలి. నీకేం కూరగాయ నచ్చింది చెప్పు అని అప్పుడు అడిగి తెచ్చి నువ్వు వండుతావా? కుదరదు. అందుకోసం ఏం చేస్తారు? 10 కూరగాయలు చేస్తారు. మా మేనమామగారు ఉండేది 2 తలిహలు వేసేవాడు, ఒక తలిహ నిండా కూరగాయలు, ఒక తలిహ నిండా సాదం. ఇక నీ ఇష్టం, తిన్నంత తిను, పారేసినంత పారే. అట్లా సమృద్ధిగా పెడతారు. ఆ వడ్డిస్తారు కాబట్టి దర్వీం అన్వాయత్తాహ, గంటెలో ముంచితే నిండుకొస్తున్నా కొంచెం వస్తుందా అని చూస్తుంటారట. ఎవరు? పితృదేవతలు. పుష్కలంగా సమృద్ధిగా తిన
సాపాడు చేయాలి అని. అందుకోసమే శ్రద్ధ, దాని పేరు శ్రాద్ధం, శ్రద్ధతో చేయబడేది కాబట్టి అది శ్రాద్ధం అవుతుంది. ఆ దేవతలందరేమో దేనికోసం చూస్తుంటారు, యజమానుని మెచ్చుకుంటుంటారు, యజ్ఞం చేస్తున్నావు మాకు స్వాహ, పొద్దు మాపు రెండు పూటల స్వాహ స్వాహ ఇస్తున్నావు కాబట్టి నెయ్యి సమృద్ధిగా మాకు ఆహారం సాపాడు దొరుకుతుంది అని వాళ్ళు చూస్తారు. ఇక్కడ పితృదేవతలేమో వడ్డించే గంటెను చూస్తుంటారు. వీళ్ళకు కూడా సాపాటులో నెయ్యి ఉంచాలి, నెయ్యి ఎట్లా ఉండాలి, చెంచబెట్టి ఇట్లా అనటం గంట కొట్టినట్టు కాదు, నేతి పావుతో బుడుకు అనిపించటమే. దాన్ని బుడుకు అనిపించడం అంటే ఏంటిది, బోర్లిచ్చడమే, బోర్లిస్తే అంటే ఉన్నది మొత్తం చెయ్యి ఇట్లా పట్టడం కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా పెడితే ఈ చెయ్యి నిండా అట్లా సమృద్ధిగా నెయ్యి పోసుకొని తినాలి. అది చూస్తుంటారట ఎవరు, పితృదేవతలు చూస్తూ ఉంటారు. ఇది ఇది వాక్యం. శ్రౌతం స్మార్తంచ దాన్నే వివరిస్తున్నారు. ఇది వాక్యం అయితే దీనికి ఏం చెప్తున్నాడు, శ్రౌతం అంటే శృతిలో చెప్పబడినది దాన్ని శ్రౌతము అంటాం. వేదంలో చెప్పబడిన విషయాన్ని శ్రౌతము అనాలే, స్మృతిలో చెప్పబడిన విషయాన్ని స్మార్తము అనాలే. స్మృతిలో చెప్పబడిన విషయాన్ని స్మార్తము అనాలి. అందుకోసమే బ్రాహ్మణులో ఈ రెండు రకాలు ఉన్నారు, స్మార్తులు ఉన్నారు, శ్రౌతులు ఉన్నారు. అంటే ఏమిటి, వేదంలో చెప్పబడిన క్రియలకు ప్రాధాన్యం ఇచ్చినవాడు శ్రౌతి, స్మృతులలో చెప్పబడినటువంటి క్రియలకు ప్రాధాన్యం ఇచ్చినవాడు స్మార్తుడు. ఈ రెండు కలగా పులగం అయిపోతే ఇంకోటి ఏదో తయారు అవుతున్నారన్నమాట. కాకపోతే వెనకటికి కొందరు వేదంలో చెప్పబడిన కార్యకలాపాలే చేస్తారు, ఇంకొకటి చేయడు. కొందరు వేదంలో చెప్పిన దాన్ని వివరించడం కోసం బయలుదేరిన స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ స్మృతులలో వేదంలో చెప్పని వాటిని కొన్నిటిని చెప్తుంది. అన్నం తినవయ్యా అంటున్నాడు కానీ కూరగాయలు తినవయ్యా అనలే, అన్నారా అనలే, కాబట్టి ఒకటే అన్నం చెప్ప తినమని చెప్పిండు, నేను అన్నం పెడుతున్నా అంటే వాడికి చిర్రెత్తుగా రాదు దేనా, అన్నం ఎడతింటారు, కూరగాయ లేకుండా తినలేరు కదా, వేదంలో చెప్పలేదు కాబట్టి నేను ఈ పని చేయను అంటే కుదరదు. కాబట్టి స్మృతి ఏం చెప్తుంది, అన్నం ఒక్కటే తినమని లేదయా, ఆ పక్కన కూరగాయలు కూడా వేసుకొని ఈ అన్నం తినమని చెప్తున్నది. కాబట్టి ఇది పప్పు, ఇది నెయ్యి, ఇది కూర, ఇది పచ్చడి, ఇది పులుసు, ఇది పెరుగు, ఇగో వీటితో నువ్వు సాపాడు చెయ్యి. వేదం మరి ఏం చెప్పింది, ఒకటే చెప్పింది అన్నం ఒకటే చెప్పింది కదా, మరి కూరగాయలన్నీ చెప్పలేదు కదా అంటే తప్పు. అందుకోసమే స్మృతి ఏం చెప్తుంది, ఆ అన్నం తిను అనే దానికి అనుకూలంగా దానికి కావలసిన ఏవైతే సరుకు సరంజామం ఉందో దాన్ని వివరిస్తుంది స్మృతి. ఏ క్రియలైనా సరే, వైదిక క్రియలన్నిటికీ వేదంలో చెప్పిన విషయాన్ని వివరంగా చెప్పడమే స్మృతి యొక్క లక్షణం. కాబట్టి శ్రౌతం స్మార్తం ఏంటివి, యాగ దాన హోమాదికం. యాగం చేయవయ్యా, జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని యాగం ఎవరు చెప్తున్నారు, వేదం చెప్తున్నది. దానం చెయ్యవయ్యా అని ఎవరు చెప్తున్నారు, స్మృతి చెప్తున్నది, దానిలో భాగంగానే చేయాలి. హోమం చెయ్యమంటున్నది, హోమం అంటే నిత్యం చేసేటువంటిది, అది హోమం. పంచయజ్ఞాలు అని ఉంటాయి, వాటిలల్లో ఒక భాగం ఒకటి హంతకారము అని ఉంటుంది. హంతకారం అంటేట ఒక పెద్ద మనిషిని పిలిచి ఆయనకు భోజనానికి సరిపడ సామాగ్రి అంతా ఇవ్వాలట. ఏమేమి కావాలో, మనం ఇప్పుడు సాహిత్యం అంటున్నారా,
సామగ్రి సాహిత్యం అంటున్నారా? సాహిత్యం ఇచ్చిండ్రా అంటే ఏంటి? సాహిత్యం అంటే దాంట్లో ఒక బియ్యం కాకుండా కూరగాయలు కావాల్సిన వగైరా నూనె పప్పు ఉప్పు అని పెట్టిస్తున్నాం కదా, దాన్ని అట్లా వాడికి ఇవ్వాలి. అవన్నీ ఆ పెద్ద మనిషికి ఇవ్వాలి. ఇస్తే దాన్ని హంతకారము అంటాం. దాన్ని ఏమంటాం? హంతకారము. లేదు నేను సాపాడు చేస్తానండి అంటే అది ఇవ్వాలి, సాపాడు పెట్టాలి. అదేమో ఇంటికి తీసుకుపోతే ఇంట్లో వాళ్ళకైతుంది, ఇదేమో ఈయన ఇక్కడ సాపాటుకు అవుతుంది. ఇది చేయమని దాంట లేదు. హోమం చెయ్యి, పంచయజ్ఞాలు చెయ్యి అని చెప్తుంది అంతే. ఈ పంచయజ్ఞాల్లో ఇది ఒక భాగం. దీన్ని వివరించేది స్మృతి. అలాగా సామగ్రి ఇవ్వడం దానం. మన దగ్గర ఉండేటువంటి వస్తువులను ఇతరుల యొక్క సంతోషం కోసం ఇవ్వడం అనేది దాన్ని దానము అని అంటాం. ఇలా యాగాలు, దానాలు, హోమాలు ఈ మూడు ఉన్నాయి. హోమం అంటే ఒకరోజు ఒక పూట చేసేది హోమం. యాగం అంటే ఓ నాలుగు రోజులు ఓ ఐదు రోజులు. అదే అగ్నిహోత్రుడికి అజీర్ణం పుట్టేంత వరకు. కాండవం మనం ఎందుకు దహించాల్సి వచ్చింది? ఆయన ఎవరో మహారాజు, కొన్ని వేల సంవత్సరాలు చేసిందట పాడై రాజుగారు కాబట్టి తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు పాప, ఈయనకు డబ్బాలకు కొదవ లేకుండా పోయింది. అంత నెయ్యి తెచ్చిండు, హోమం చేస్తూ 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 పోయిండు. ఏమైంది? యాగం ఒక దగ్గర తెగలే. తెగకపోతే ఈ అగ్నిహోత్రుడికి కాల్చే శక్తి లేకుండా పోయింది, అజీర్ణం వచ్చింది. నిజమే. మీరు అప్పుడొక గంటే అప్పుడో గంటే అప్పుడో సురుక్కు సురువం ఉంచుతూ ఉంటే మంత్రం చదివి, ఈ మంత్రం చదివి పూర్తి అయ్యేటప్పటికి నువ్వు ఇక్కడ స్వాహ అంటే మళ్ళీ రెండో మంత్రం చదివి ఇంకొకనికి మళ్ళీ స్వాహ అని నువ్వు ఇస్తే ఈ లోపల కొంత సమయం వస్తుంది. ఈ సమయంలో ఆ అగ్ని ఆ ఆజ్యాన్ని నెయ్యిని కాల్చివేస్తాడు. కానీ నువ్వు వెంట 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 పోస్తే ఏమవుతుంది? మంట మండక మంట మండక ఆ మంటే చల్లారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అట్లనే అగ్నిహోత్రుడికి ఆ పరిస్థితి ఏర్పడితేనే కాండవవనం తగలబెట్టుపో అని ఆ వైద్యులు చెప్పారు. ఎవరు వైద్యులు? అశ్విని దేవతలనే వైద్యులు చెబితే ఇంద్రుడు అడ్డం తిరిగాడు. బాగుంది, అక్కడేమో అజీర్ణం చేసుకుంటావు, ఇక్కడొచ్చి నా తోటను తగలబెడతా తట్ అంటేనే కృష్ణార్జునను పట్టుకున్నాడు. అది నారదుడి సలహా మీద, నారదుడి సలహా మీద వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు తగలబెట్టించారు. కాబట్టి అట్లా ఎక్కువ రోజులు చేసేదాన్ని సత్రయాగం అంటారు. దీర్ఘ సత్రము కొన్ని ఏండ్ల తరబడి జరిగితే దాని ఏమనాలి? దీర్ఘ సత్రము అనాలి. అట్లా చేసేవి యాగాలు. సుదర్శన హోమం చేసిన మీరు ఏమైంది? ఎన్ని రోజులు చేస్తావు? సాధారణంగా ఒక రోజు కొన్ని గంటలు, రెండు గంటలు, మూడు గంటలు, లేదు ఒక ఐదు రోజులు చేద్దాం అనుకుంటావు, అంతే. ఎక్కువ రోజులు చేసేది కాదు. కాబట్టి చిన్నదైతే హోమమైంది, పెద్దదైతే యాగమైంది. ఇలాంటి యాగాలు, హోమాలు, దానాలు ఇవన్నీ శృతులలో చెప్పబడినవి, స్మృతులలో చెప్పబడినవి. ఇవన్నీ కూడా యాగ దాన హోమాదికం సర్వం కర్మ యస్య ఆజ్ఞయా ప్రవర్తతే. ఇవన్నీ ఎవని యొక్క ఆజ్ఞతో నడుస్తున్నాయి? భగవంతుని యొక్క ఆజ్ఞతో నడుస్తున్నాయి. వచ్చి చెప్పినాడు. నీకు వచ్చి చెప్పిండా? అంటే భగవంతుడు ఎవడికి వచ్చి చెప్పడు, కానీ వేదం ఉన్నది, వేదం చెప్తున్నది. వేదం అంటే ఎవరిది? భగవంతుని ఆజ్ఞనే. వేదం అంటే భగవంతుని యొక్క ఆజ్ఞనే. యస్య నిశ్వసితం వేద, యస్య ఎవని యొక్క నిశ్వసితం ఊపిరి ఏది ఉన్నదో
అదే వేదము అని చెప్పబడుతుంది. కాబట్టి అతని యొక్క మాటనే వేదం. వేదంలో చెప్పబడినవి కాబట్టి వాటిని అన్నిటినీ మనము చేస్తూ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాం. కాబట్టి అలా యస్య ఆజ్ఞయా ప్రవర్తతే తద్ అక్షరం పరబ్రహ్మభూత, అలాంటి ఆ అక్షరము అని చెప్పబడేవాడు పరబ్రహ్మభూత పురుషోత్తమ, పరబ్రహ్మ అయినటువంటి పురుషోత్తముడే ఇది విజ్ఞాయతే. పురుషోత్తముడే తప్ప అక్షర శబ్దవాచ్యుడు ఇంకొకడు కానే కాడు అని తెలుస్తున్నది. అపిచ ఇంకా యోవా ఏతదక్షరం గార్గీ, ఓ గార్గీ ఏతదక్షరం ఈ అక్షర శబ్దవాచ్యుడైన పరమాత్మను పురుషోత్తముడిని గురించి అవిదిత్వ తెలియకుండా అస్మిన్ లోకే జుహోతి, ఈ లోకంలో ఎవడైనా హోమం చేస్తాడు లేదా యాగం చేస్తాడనుకో, యజతే ఆరాధన చేస్తాడు అంటే ఓ కలశం పెట్టి ఆరాధన చేస్తాడు, ఇట్లాగా మూర్తులను పెట్టుకొని చేస్తాడు. తపస్తపతి కళ్ళు ముక్కు మూసుకొని ఏం చేస్తాడు, ఇంద్రియాలు నిగ్రహించి తపస్సు మనస్సులో భగవద్ధ్యానము చేస్తాడు. బహూని వర్ష సహస్రాణి, ఒక్కరోజు కాదు ఎన్ని రోజులు, వర్ష సహస్రాణి అన్నాడు. 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కాదు, బహూని చాలా చాలా వేల కొద్ది సంవత్సరాలు యాగం చేసినా తపస్సు చేసినా పూజలు చేసినా సరే అంతవదేవాస్య తద్భవతి, వాడు చేసిందంతా అంతమే కలది అవుతుంది. అంతం కలది అంటే ఒక దగ్గర అయిపోయేది ఒడిసిపోయేది అని అచ్చం తెలుగు పదం. ఒడిసిపోయేదే అవుతుంది తప్ప వడవనిది కాదు. ఏది వడవనిది, మోక్షము. ఒడిసేదేది మోక్షం తప్ప మిగతాయన్నీ ఒడిసేది. మీరు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని సామెతే కదా. భగవంతుడు మనకు పుణ్యము చేసినవు అని అంటే లోకం ఇస్తే స్వర్గలోకం ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు. ఏం చేయాలి అక్కడ, అనుభవిస్తే ఆ సంవత్సరాలు అయిపోతాయి, అప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికే రావలసి ఉంటుంది. ఎందుకు ఇట్లా అవుతున్నది, ఈ అంతవత్ ఒడిసిపోయేది ఎందుకు అవుతున్నది అంటే అవిదిత్వ, ఎవరిని తెలుసుకోకుండా, పరమాత్మ అక్షరుడు అనే వాడిని తెలుసుకోకుండా ఎవడు యజ్ఞాలు చేసినా ఆరాధనలు చేసినా తపస్సులు చేసినా అదంతా అంతవంతమైనటువంటి ఫలితమే, ఒకనాటికి ఒడిసిపోయేటువంటి ఫలితమే అవుతుంది తప్ప వడవని ఫలితం కాదు. ఎవరైతే ఈ అక్షర శబ్దవాచ్యుడు పరమాత్మ పురుషోత్తముడు నారాయణుడు అని తెలుసుకొని ఆయనను కనుక ఉపాసించినట్లయితే వాడికి మాత్రం ఏమొస్తుంది, అంతవత్ అనేది కాదు అనంతం అవుతుంది. ఎందుకు, ఆయన అనంతుడు కాబట్టి మనకు కూడా అనంతమైన ఫలితాలనే ఇస్తాడు. వెనకటికి ఎవడో ఒకడట చదివినోడి కంటే చాకలోడు నయము అని చెప్తే, సామెత చెప్తే నిజమే అనుకున్నాట ఆ రాజుగారు. బా నిజమే, మరిచిపోకుండా ఎవరెవరి గుడ్డలు సాయంత్రానికి వాడికి కొత్తోడు ఎవడో కనుక వస్తే ఆ ఇంట్లో కొత్తోడు వచ్చి ఆ కొత్తోడు ఓ దోతో ఉత్తరీయమో వేస్తే అది కూడా జ్ఞాపకం పెట్టుకొని కట్టగట్టుకొని తెచ్చి ఇస్తున్నాడు కదా. అబ్బా ఎంత తెలివిగల్లోడయ్యా, నువ్వు నువ్వు మంత్రివి పనికిరానోడివి అని ఆ మంత్రి గారిని గోప్పడి ఆయన ఎలగొట్టి ఈ చాకలో తెచ్చుకొని మంత్రిగా పెట్టుకున్నాడ. ఈ విషయం పక్క రాజులకు తెలిసిపోయింది.
వెంటనే వాళ్ళు ఇది మంచి సమయం అనుకొని వాడు దాడి చేసిండు. ఏం చేయాలి మంత్రి, మీకేం భయం లేదు, నాకు 400 ఇండ్లు ఉన్నాయి, నీకు 200 నాకు 200. ఇప్పుడు ఏం చేయాలి చెప్పలేడు కాబట్టి చెంపలేసుకొని ఆ మంత్రి గారు ఎక్కడ పోలే పాపం, మొదటి నుంచి బుద్ధిమంతుడు, మా రాజుగారు ఇట్లనే అవకతవకలు చేస్తుంటాడనే విషయం తెలుసు కాబట్టి నా అవసరం తప్పనిసరిగా ఈయనకు ఉంటుంది, ఆయన ఎలగొట్టినా నేను మాత్రం చిన్నప్పటి నుంచి తాతల తరాల నుంచి ఈయన వెంబడే ఉంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉండాల్సిందే అనుకొని ఊరు వదిలిపెట్టి పోలే అక్కడే ఉన్నాడట. ఎప్పుడు ఈ సంగతి తెలిసిందో వెంటనే ఆ మంత్రి గారు వచ్చి, అయ్యా ఏమిటి అయ్యా పరిస్థితి ఇట్లున్నది వీడికి ఇట్లా అన్నాడు, అని నేను చెప్తే ఇన్నావు సరేలే అని చెప్పి వెంటనే మంత్రి గారు వచ్చి చేయవలసిన పనులేవో ఏర్పాటు చేసిండు. దాంతో వాళ్ళకు అర్థమైపోయింది, మళ్ళీ వాడు వచ్చిండు కాబట్టి ఈ మంత్రి గారి తెలివితో మనం గెలవలేము, అడ్డపడతాడు అతను అనుకోనట వాళ్ళు మెల్లగా తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయిండ్రు. కాబట్టి మనం ఇట్లాంటి అతి తెలివి పనులు చేస్తే అవి మనకు చెడిపోతాయి. పరమాత్మ మాత్రం ఎలాంటి వాడు, అన్నీ తెలిసిన ఘనుడైన వాడు. కాబట్టి పరమాత్మను గురించి తెలుసుకొని ఎవడు ఉపాసిస్తాడో వాడికి మాత్రం అనంతమైన ఫలితాలను ఇస్తాడు. వీడికి ఇది ఒక్కటి మాత్రమే జ్ఞానం, ఏ ఇంటికి ఏ బట్ట వచ్చింది ఎవరికి ఇవ్వాలి అంతవరకే వీడికి జ్ఞానం తప్ప అంతకంటే అవతల లేదు. పరమాత్మ ఉన్నాడే, ఎవడు ఎవడు ఎంతటి వాడు, ఎంత శక్తి గలవాడు, ఏమి పని చేస్తున్నాడు, వాడు ఏం కోరిక కోరి నన్ను ఈ విధంగా ఆరాధన చేస్తున్నాడు అనే విషయం తనను గురించి తెలుసుకొని చేస్తున్నాడా, తనను గురించి తెలియకుండా వీడు చేస్తున్నాడా అనే గమనించి తనను గురించి తెలుసుకొని ప్రేమతో ఉపాసన చేస్తే మాత్రం వాడికి తనలాగా అనంతమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ అనంతమైన ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే వీనికి అనుభవించడానికి ఆయుష్యం లేకపోతే లేకపోవాలి కానీ అక్కడ ఫలితం మాత్రం తరిగేది కాదు. కాబట్టి అంతవదేవాస్య భవతి, వీడి యొక్క పుణ్యఫలము అంతమే. ఎవరికి, భగవంతుడిని తెలియకుండా పూజలు చేసిన వాడికి, యజ్ఞాలు చేసిన వాడికి, దానాలు చేసిన వాడికి, తపస్సు చేసిన వాడికి ఆ తపస్సు వల్ల కలిగే ఫలితము అంతవంతమే అవుతుంది కానీ అనంతమైనది కాదు. అదే భగవంతుడిని గురించి తెలుసుకొని ఈ చేసే క్రియ భగవద్ ఆరాధనా రూపము అని మనకు సంకల్పం చెప్పుకోవడంలో కూడా భగవద్ ఆరాధనా రూపంగా అని చేస్తున్నాం. ఈ క్రియ చేస్తున్నామంటే దేనికోసం చేస్తున్నాము, భగవంతునికి కైంకర్య రూపంలో అర్చనా రూపంలో చేస్తున్నాం. కానీ ఈ క్రియ చేస్తున్నా దీనివల్ల నాకు ఈ ఫలితం రావాలి అని చేయటం లేదు, అది సంకల్పం. మనకు సాంప్రదాయకంగా చెబుతున్నటువంటి సాంప్రదాయం చెక్కు, అది ఒక సంకల్పము. మిగతా వాళ్ళు చెప్పే సంకల్పాలు వేరు, మన వాళ్ళు చెప్పే సంకల్పం వేరు. కానీ మన దాంట్లో కూడా ధర్మార్థకామరు మోక్షరూప పురుషార్థ సిద్ధ్యర్థం, ఇంకో సిద్ధ్యర్థం ఇంకో సిద్ధ్యర్థం ఆయనకు అరగంట చెప్తాడు సంకల్పం తప్పు. అన్నీ కలిపి ఏం కావాలి అసలు, పరమ పురుష ఆరాధన రూపంగా మనకు ఇందులో కూడా చెప్తారు, అప్పుడు అక్కడ వచ్చినాయి పరమ పురుష ఆరాధన వేషంగా ఈ కైంకర్యం యజ్ఞ యాగాదులన్నీ ఉండాలి. ఇలా భగవత్ స్వరూపాన్ని తెలుసుకొని ఎవడు చేస్తాడో వాడికి మాత్రం అంతవంతము కానే కాదు. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వ అస్మిన్ లోకే జుహోతి, ఈ లోకంలో తెలియకుండా పరమాత్మను తెలుసుకోకుండా హోమాలు చేస్తాడో, యజతే యాగాలు చేస్తాడో, తపస్తప్యతే తపస్సు చేస్తాడో, ఎంతకాలం చేస్తాడు, బహుని వర్ష సహస్రాన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసినా
అంతవదేవాస్య తద్భవతి. అతనికి కలిగే ఫలితం అనేది అంతవంతమే, చివరికి ఒకనాటికి ఖర్చు అయిపోయేదే. ఖర్చ్ ఉర్దూ పదం. అంతవదేవాస్య భవతి. యోవా ఏతదక్షరంగాకి అవిదిత్వ అస్మాల్లోకాత్ ప్రైతి, ఎవడైతే పరమాత్మ గురించి తెలియకుండా ఈ లోకంలో నుంచి బయలుదేరిపోతాడో సకృపణ, వాడు దీనుడు, దయతల్చదగిన వాడు. అయ్యో, ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, కుబ్జను చక్కని చుక్కని చేస్తే ఏమడిగింది అమ్మా? అవేణి నడుస్తుంటే దాని గురించి కాదు, అందరూ ఆలోచించొద్దు. ఏమడిగింది ఆమె? ఇంతగా నన్ను ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నదాన్ని, ఇప్పుడు నేను 50 ఏళ్ళ దానికి వచ్చిన ఈ వయసులో ఉన్న నన్ను ఇంత చక్కగా సుందరంగా చేసిండంటే ఈయన భగవంతుడు, దేవుడు మా అని, దేవుడు అని గుర్తించుకొని దేవుడిని కోరవలసిన కోరిక కోరకుండా, ఎవడో వీనికి ఏదో మంత్రికుడు, మంత్రశక్తి ఉన్నది, ఆ మంత్రశక్తితో నన్ను అందంగా చేసిండు కాబట్టి అందమైన వీనితో పొందు గడపాలి అంటే అతడికి ఏదో తనకు కృతజ్ఞత, మరి తన దగ్గర ఉన్నది ఏమిటి కాబట్టి తన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలనే బుద్ధితో కోరికతో ఈ విషయం కోరింది, కొంగుబట్టి లాగింది తప్ప భగవంతుడు అనే జ్ఞానం కొద్దిపాటి కలిగిన అయ్యా నీ సాన్నిధ్యం కావాలి, భౌతికమైన సాన్నిధ్యం కోరింది. ఈ లోకంలో ఇక్కడ కలిపే ఓ 2 రోజుల సాన్నిధ్యం కోసం కోరింది, కానీ శాశ్వతమైనటువంటి మోక్షరూప పురుషార్థాన్ని పొందాలి అనే బుద్ధి దానికి గలగలే. అక్కడ పోతన గారు కూడా అందంగా చెప్తాడు, ఏ దురదృష్టం అంటే ఎట్లా ఆడితే ఇట్నే ఉంటుంది సుమా అని. ఎందుకని? ఏమని, అదృష్టం ఎంతుంటే గంతే, వాని ముఖాన రాసిన రాత ఎట్లుంటే అట్లనే ఉంటుంది. కనుక మనం కూడా భగవంతుడిని తెలియకుండా పుణ్యకర్మలు చేసి ఈ పుణ్యకర్మల చేత అస్మాల్లోకాత్ ప్రేత్య ఈ లోకాన్ని నుంచి దాటుకొని పుణ్యలోకానికి పోతే సకృపణ, వాడెవడు చాలా దీనమైనటువంటి వాడు, మనం అందరం అయ్యో అని అనుకోవలసినటువంటి వాడు. ఎందుకని? సముద్రం ఎదురంగా ఉంటే దాన్ని వదిలిపెట్టి ఏదో మడుగులో పోయి నీళ్ళు తాగుతానంటే, అంటే సముద్రం అంటే అది ఉప్పునీళ్ళ సముద్రం అండి అనకు. సముద్రం వలె అంత లేని కోరికలను తీర్చగలిగిన మహానుభావుడి దగ్గరికి పోయి మాకేదో గింతంత ఇయ్యి అడిగితే ఏమనిపిస్తుంది? అయ్యో ఇంత పెద్దవాడు ఏదంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే గిది కోరుకుంటావయ్యా. ఆ పక్కన తర్వాత అంటారు, ఆయన దగ్గర పోయి ఇవేందో నువ్వు కోరేది, ఆయన ఏదంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వే దరిద్ర మొహం పెట్టుకొని ఏం అడగలేకపోయినావు, మరి ఇప్పుడు అడుగుదావు, ఇప్పుడు అడిగితే ఏం ఇయ్యాడు, ఇప్పుడు అడిగితేయడు, అప్పుడే అడగాలి. అప్పుడు నువ్వు అడిగింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే నువ్వు అప్పుడు అడగక ఇప్పుడు అడుగుతా అంటే ఇది కుదిరేది కాదు సుమా. కాబట్టి ఈ స్వర్గలోకానికో ఈ బ్రహ్మలోకానికో ఈ కైలాసానికో పోతాను అడిగితే వాడు కృపణ. మరి ఎవరు గొప్పవాడు? అథ యా ఏతద్ అక్షరం గార్గి విదిత్వా, ఎవడైతే ఈ అక్షర శబ్ద చేత చెప్పబడే పురుషోత్తముడిని తెలుసుకొని అస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ, వాడేమవుతాడు? బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి అని అర్థం కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మ అంటే ఎవడో తెలుసుకొని బ్రహ్మ సన్నిధికి పోతాడు వాడు. ఇగో ఈ స్వర్గాది లోకాలకు పోయేవాడు వాడు పనికిరానివాడు, బ్రహ్మ సంబంధం కలవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మను గురించి తెలిసినవాడు బ్రాహ్మణుడు,
బ్రహ్మ అంటే బృహతి బృంహయతీతి, బ్రహ్మ పెద్దది, తనను ఆశ్రయించిన వాణ్ణి పెద్దగా గొప్పవాణ్ణిగా చేసేవాడు. అలాంటి స్వామిని ఆశ్రయిస్తే వీడు కూడా ఏమవుతాడు? ఆ బ్రహ్మ సంబంధం కలిగి అంతటి వాడు అవుతాడు. కాబట్టి వాడు సబ్రాహ్మణ, వీడు కృపణ. వీడు దరిద్రుడు అందాం ఒక మహిళ పోని, కృపణుడు అంటే దరిద్రుడు అని కూడా ఒక అర్థం ఉంది. కృపణ వీడు దరిద్రుడు, వాడు బ్రాహ్మణ, బ్రహ్మత్వాన్ని పొందుతాడు కదా. ఏంటిది? పరమాత్మతో పరమం సామ్యం ఉపైతి, ఆయన దగ్గరికి చేరి ఏట సంప్రసాద అస్మాత్ శరీరా సముత్య పరంజ్యోతి రూప సంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే, అక్కడికి చేయి ఆయనతో పాటు సమానమైనట. నిరంజన పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. వీడు ఏం చేస్తాడు? అస్మాత్ శరీరాత్ సముత్య, ఈ శరీరంలోంచి బయటికి లేచిపోయి పుణ్యపాపే విధూయ నిరంజన, ఎవరి మీద ప్రేమానురాగాలు అనేవి లేకుండా పోయి పరమం సామ్యం ఉపైతి, ఆయనతో పరమం సాటి లేని ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి గొప్పదైన సామ్యాన్ని పొందుతున్నాడు. పొందుతున్నాడు అంటే వీడు అనుకుంటే పోతాడా? ఆయన అనుగ్రహం ఇస్తే తనతో సమానమైన స్థాయి అతనికి ఇస్తాడు. ఎవరైతే భగవంతుడిని అక్షర శబ్దవాచ్యుడైన పురుషోత్తముడిని తెలుసుకొని ఉపాసన చేస్తాడో వాడేమవుతాడు? బ్రాహ్మణ, బ్రహ్మతో సమానుడైన వాడు అవుతాడు. ఎవడైతే పరమాత్మను తెలుసుకోకుండా యజ్ఞ దాన తప కర్మ, ఇక్కడ కూడా అదే ముచ్చట వచ్చింది, యజ్ఞము దానము తపస్సు అదే మూడింటి గురించి చెప్పాడు. ఆ కర్మలు చేసి ఆ లోకాలకు పోతే ఏమండి, మళ్ళీ వాడు దరిద్రుడు కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తాడు. బుద్ధి మనకు బుద్ధి కోరుతుంటే, బుద్ధి భూములు వెళ్తుంటే ఈ బుద్ధి దెబ్బలకు ఏడిచిందని సామెత కదా. మనకు ఏమిటది? ప్రాప్తి ఉండాలి. ప్రాప్తి ఉంటే మనకు కోరిక ఇచ్చేవాడి దగ్గరికి పోయినప్పుడు ఉండగలదు. కానీ పరమాత్మ ఎంతటి వాడు, ఎంత గొప్ప భోగాలను మనకు అనుభవింపజేయగలడు, పుట్టుక లేకుండా చేసి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలడు అనే విషయాన్ని తెలుసుకొని ఈ పరమాత్మను ఉపాసించితే ఆయనతో సమానమైన భోగాలు లభిస్తాయి. ఎవడైతే ఈయనని తెలుసుకోకుండా గనక ఉపాసన చేస్తాడో వాడు ఆ నశించేటువంటి అంతవదైనటువంటి లోకాలకే పోతాడు, మళ్ళీ వెనక్కి వచ్చి దరిద్రుడే అవుతాడు. అదే పరమాత్మను తెలుసుకొని ఉపాసిస్తే, అక్షర శబ్దవాచ్యుడైన పురుషోత్తముడిని తెలుసుకొని ఉపాసిస్తే వాడేమవుతాడు? బ్రాహ్మణ, బ్రహ్మకు సంబంధం కలిగిన వాడు, బ్రహ్మతో సామ్యత కలిగిన వాడు అవుతాడు. ఇది యదజ్ఞానాత్ సంసార ప్రాప్తి. ఎవడిని గురించి తెలుసుకోకపోతే ఏమొస్తున్నది? సంసారంలోకి మళ్ళీ పుట్టుక, పుట్టడం చావడం అనే సంసారంలోకి వస్తాడు. యత్ జ్ఞానాచ అమృతత్వ ప్రాప్తి. ఎవడిని కనుక తెలుసుకుంటే ఏమొస్తున్నది? అమృతత్వం వాడికి, అమృతత్వము లభిస్తున్నది. తదక్షరం పరం బ్రహ్మ. అట్లాంటి వాడు ఎవడు? అక్షర శబ్దవాచ్యుడు, పరం బ్రహ్మ తప్ప ఇంకొకడు కాడు. ఇది సిద్ధం. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా, కర్తృకర్మ వ్యపదేశాచ. నిన్న ఏదో ప్రశ్న వచ్చి కర్మ ఎందుకు గాడుదు అదేదో అడిగిన మీరు, ఆ ప్రశ్నకు దాదాపు సమాధానం ఇక్కడ వస్తున్నది. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా. ఈక్షతి అంటే సంకల్పించడము. ఈ సంకల్పించడం అనే కర్మకు ఈయనే కర్మ అవుతున్నాడు. ఆ పనికి ఈక్షతి అంటే సంకల్పం. ఏం సంకల్పం? లోకాన్ని సృష్టిస్తున్నా అని అంటున్నాడు కదా. ఈ సృష్టి చేసినప్పుడు
తన నుంచి కాకుండా వేరే వస్తువును సృష్టి చేసిండా. అంటే ఉపాదాన కారణమైన, ఇప్పుడు కుమ్మరివాడు కుండ చేస్తే కుండ చేయాలనుకుంటాడు అనుకొని తన ఒళ్ళింత కోసుకొని కుండ చేయడు కదా, ఏం చేస్తాడు, మట్టి ముద్ద వేరే ఉంటుంది, దాన్ని కుండగా మారుస్తాడు. పరమాత్మ ఏం చేస్తున్నాడు, బహుశ్యాం అని అనుకున్నాడు, నేను ఎక్కువ చాలా రూపాలుగా ధరిస్తాను అనుకున్నాడు. అనుకొని ఏం చేసిండు, స్వాశరీరాత్ తన శరీరంలో నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన శరీరం ఏమిటి, చిత్తు అచిత్తు రెండు ఆయన శరీరాలే కదా. కాబట్టి ఆ శరీరంలో నుంచి చిత్తును తీసిండు, ఆ శరీరంలోనే అచిత్తును తీసిండు, అచిత్తులో చిత్తు కలిపిండు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచం ఏర్పడింది కదా. కాబట్టి ఇప్పుడు కర్మ ఎవరైండు, ఈయన అయ్యిండు. కర్మ అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, కర్త చేసే పని వల్ల మార్పును పొందేది ఏదో లేదా ఏ ప్రయోజనాన్ని ఆయన కోరుతున్నాడో ఆ ప్రయోజనాన్ని అనుభవించేదేదో అది ఏమవుతుంది, కర్మ అవుతుంది. ఇప్పుడు కర్త ఎవరు, రాముడు. బాణాన్ని ప్రయోగించడము అనే పని చేసిండు, అర్థమైందా, రాముడు బాణాన్ని ప్రయోగించడము అనే ఒక పనిని చేసినాడు. ఈ పని ద్వారా ఆయన కోరింది ఏమిటి, రావణాసురుడు దావడం కదా. అయినప్పుడు ఏమైంది, కర్త చేసిన పని వల్ల జీవించి ఉండేటువంటి రావణాసురుడు జీవం కోల్పోయిండు. కర్త కోరిన ఫలితం అదేనా, కర్త కోరింది అదే కదా. ఉట్టి కోరిక వల్ల ప్రయోజనం జరగదు, పని చేస్తే ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి తను కోరిండు, ఆ కోరికకు అనుగుణంగా బాణాన్ని వాడి మీద ప్రయోగించినాడు, ఆ ప్రయోగం వల్ల వాడిలో ప్రాణం పోయింది. రావణాసురుడు ఏమైండు, కర్మ అయిండు. రావణాసురుడు అప్పుడు కర్మ అంటే కర్త చేసిన వ్యాపార ఆశ్రయం, అది కర్త యొక్క వ్యాపార ఆశ్రయమైన వాడు, కాబట్టి అది కర్మ. ఇప్పుడు ఇక్కడ కూడా కర్త ఎవరు, పరమాత్మ. ఆయన ఏం వ్యాపారం చేసిండు, సంకల్పము చేసిండు, సంకల్పంతో పాటు స్వాశరీరాత్ తనదైన శరీరంలో నుంచి చిత్తును అచిత్తును వేరు చేసిండు. ఇది ప్రయత్నం, ఇంతవరకే కాదు, వేరు విడదీసిండు, వాటి రెండింటిని మళ్ళీ కలిపిండు. ఇప్పుడు ఏమైనాయి, అనేక రూపాలు ఏర్పడినాయి. మొదట ఒక రూపం, ఆ తర్వాత ఒకటి 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 అనేక రూపాలు ఏర్పడినాయి. ఇప్పుడు ఈ సంకల్పం తర్వాత పని అంటూ చేస్తే పని వల్ల ఫలితం ఏమైంది, ఈ ప్రపంచం పుట్టుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈయన కర్మ అవుతున్నాడు. ఆ కర్మ ఎందుకంటే తన నుంచే సృష్టించినాడు కాబట్టి తానే ఏమైండు, ప్రపంచంగా మారిండు. కారణమే కార్యమవుతున్నది అని మనకి ఇంతకు ముందు వచ్చింది. కారణమే ఏమవుతుంది, కార్యమవుతుంది. మట్టి ముద్దనే ఏమవుతున్నది, కుండగా మారుతున్నది. కాబట్టి కారణం కార్యం, కారణం ఎవరు, పరమాత్మ. కార్యం ఎవరు, ప్రపంచం. ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, కారణం నుంచి వచ్చింది. కారణం పరమాత్మ అయినప్పుడు కార్యం కూడా పరమాత్మనే. కారణం కార్యం వేరేమి ఉండవు, కారణము కార్యం విడిగా ఏమీ ఉండవు. కారణంలో కార్యం ఉంటుంది, కార్యములో కారణం ఉంటుంది. కారణం కారణమైనటువంటి కుండలో మట్టి ఉన్నది, కుండ అనేటువంటిది కారణంలో కూడా ఉన్నది. కాకపోతే అప్పుడు కారణమే కనిపిస్తుంది, అప్పుడు కారణం కనిపిస్తుంది, ఇప్పుడు కార్యం కనిపిస్తుంది. కారణంగా ఉన్నప్పుడు
కుండ కనపడదు. కార్యంగా ఉన్నప్పుడు మట్టి విడిగా ఉండదు. ఎక్కడ ఉంటుంది? కార్యంలో ఉంటుంది. కార్యంలో కారణం ఉంటుంది, కారణంలో కార్యం ఉంటుంది. కారణంగా ఉన్నప్పుడు సూక్ష్మ చిత్తచిత్తులు పరమాత్మ శరీరంలో ఉన్నాయా లేవా? కాబట్టి కారణమే కార్యమైంది కాబట్టి ఇప్పుడు కర్మ అనేది కూడా చెప్పబడింది. ఆ ఈక్షతికి కర్మ అయినటువంటి వాడు ఎవడు అంటే సహా ఆయనే. ఈ ప్రధానం కాదు, ఆ చిత్తు అనబడే జీవాత్మ కాడు. ఇది తాత్పర్యం. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా, ఈక్షతికి కర్మగా చెప్పబడినందువలన ఆ కర్మ ఎవరు? పరమాత్మనే. ఆధర్వణికా సత్యకామ ప్రశ్నే అధీయతే. అధర్వ వేదంలో సత్యకామ ప్రశ్న అనే ఒక విభాగం ఉంది. అంటే అతను అడిగితే సమాధానాలు ఆచార్యుడు చెప్పినాడు. ఆ విభాగాన్ని ఏమంటున్నావు? సత్యకామ ప్రశ్న. ఇంతకుముందు గారికి ప్రశ్న వచ్చింది, అట్లనే ఇదేంటిది సత్యకామ ప్రశ్న. దాంట్లో చదువుతున్నారట, యహ పునః ఏతం త్రిమాత్రేణ ఓం ఇత్యేతేనేవ అక్షరేణ పరంపురుషమభిధ్యాయీత. ఇంతకుముందు అక్షర శబ్దానికి అర్థమెవరు? పరమపురుషుడు అని చెప్పిండు కదా. ఆ సంబంధం వల్లనే ఇప్పుడు అక్షర శబ్దమే మళ్ళీ ముందుకు వస్తున్నది కాబట్టి పరమాత్మ అని చెప్పినాడు కదా. మరి ఈ ప్రపంచానికి సంబంధించినప్పుడు కూడా ఈ అక్షర శబ్దం గురించి చెప్తున్నాడు. ఏమిటి? ఎవడైతే ఎప్పునః ఎవరైతే ఏతం ఇతడిని ఈ పరమాత్మను, పైన అక్షరం అని వస్తున్నది, ఏతం అక్షరం ఈ అక్షర శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మను త్రిమాత్రేణ మూడు మాత్రలు కలిగినటువంటిది. మాత్ర అంటే చిటిక, చిటిక వేసే కాలంలో ఉచ్చరించబడే దానిని ఒక మాత్ర అంటాం. ఆ చిటిక వేసేంత కాలంలో పలకబడే అక్షరం ఒకటి, అది లఘువు. ఒకటిన్నర అయితే అది గురువు, దాన్నే దీర్ఘము అంటాం. ఇది హ్రస్వం, అది దీర్ఘం ఛందస్సులో. ఆ ఛందస్సుకు పోతే మనకు సులభంగా తెలుస్తుంది అన్నమాట. ఒక చిటిక వేసే కాలంలో పలకబడే అక్షరాన్ని మనం ఏమంటాం? లఘువు అంటాం. లేదా వ్యాకరణ భాష ఏం కావాలమ్మా? అదట బంద్ చేయండి. అదేమవుతుంది? వ్యాకరణంలోకి వస్తే అది హ్రస్వము అవుతుంది. ఒకటిన్నర కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమనాలి? దీర్ఘము అనాలి. రెండుకు మించితే ప్లుతము అనాలి. హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. ఛందస్సులో ప్లుతం లేదు, హ్రస్వము దీర్ఘమే రెండే. అది ఒక మాత్రకు దాటిపోతే, ఒకటిన్నర మాత్రకు దాటితే ఎన్నెన్న ఉండని, ఎన్ని మాత్రల కాలంలో పలికినా దాన్ని దీర్ఘము గురువు అని మాత్రమే చెప్తారు, గురువు అని మాత్రమే అంటారు అన్నమాట. కాబట్టి ఓం అనే అక్షరం ఉన్నది, ఇది ప్రణవము, ఇది మంత్రము. ఒక రహస్యం ఏమిటంటే ఏ మంత్రానికైనా ప్రణవం ఉండాలి. ప్రణవం లేకపోతే అది మంత్రం కాదు. ఇంత జుట్టు పీక్కునే దగ్గర పంచాక్షరి మంత్రం అంటే ఒకటి ఉన్నది. ఆ పంచాక్షరి మంత్రంలో ఓంకారం ఉండదు. బాగా గమనించుకోండి, అర్థం చేసుకోండి. వాళ్ళు గోల చేస్తారు కానీ వాస్తవానికి పంచాక్షరే చెప్తారు. షడాక్షరం ఎట్లయితుంది? ఇంకొక విషయం గమనించుకోవాలి, వాళ్లకు వాళ్ళ ఆగమాలే ప్రమాణం తప్ప వేదం ప్రమాణం కాదు. వినరా, ప్రధానం ఏంటి? ఆగమాలే ప్రధానం. మనకు పంచరాత్ర ఆగమం ఎట్లనో,
అంటే మనం కేవలం పంచరాత్రాగమం మీదనే ఆధారపడటంలే, వేదాన్ని అంగీకరిస్తాం, పరమ ప్రమాణంగా మొట్టమొదటి వేదాన్ని అంగీకరిస్తాం, పరమాత్మనే చెప్పినాడు కాబట్టి పంచరాత్రాన్ని కూడా అంగీకరిస్తాం. ఇంకో విషయం ఏంటి, వేదము పరమాత్మ చెప్పింది, పంచరాత్రము పరమాత్మ చెప్పింది. వైఖానసులు పరమమూర్ఖులుగా వ్యవహరిస్తారు, ఏంటిది మా వికనసుడువే గొప్ప అని. కానీ ఆ వికనసుడిని కన్నోడెవడు, పుట్టించునోడెవడు అంటే బ్రహ్మ అంతే కదా, బ్రహ్మకుమారుడని వాళ్ళు ఒప్పుకుంటారు. బ్రహ్మ అయితే మరి బ్రహ్మను పుట్టించినోడెవడు? మరి నారాయణుడే చెప్పిన పంచరాత్రం కంటే వికనసుడు చెప్పిన ఆగమం గొప్పది ఎట్లవుతుందో చెప్పు, కావడానికి అవకాశం లేదు. సర్వోన్నతుడైనటువంటి సర్వకాల సర్వావస్థలలో నిలిచి ఉండే సత్శబ్దవాచ్యుడైన పరమాత్మ నుంచి వచ్చిన వేదం కంటే వికనసుడు చెప్పినటువంటి ఆగమం గొప్పది ఎప్పుడూ కాదు. కాకపోతే సరే, ప్రథమ ప్రామాణ్యం పంచరాత్రం, తర్వాతనే వికనసం కూడా మూర్ఖం లేదు కానీ భగవదారాధన చెప్పే విషయమే కాబట్టి ఎట్లా పరమాత్మను నిలుపుకోవాలి, ఏ రూపంలో దర్శించుకోవాలి, పరమాత్మకు ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, ఉపాసన చేయాలి అనే విషయాలు చెప్తున్నది కాబట్టి, అది భగవంతుడినే అంగీకరిస్తున్నది కాబట్టి, భగవద్ ఉపాసననే చెప్తున్నది కాబట్టి దాన్ని కూడా భగవద్ రామానుజుల వారు అంగీకరించినారు. కానీ వీళ్ళలాగా పాంచరాత్రం మీద పెంట తీసి పెంట మీద పారేసి వైఖానసం ఒకటి మా నెత్తిలో పెట్టుకుంటాము అనేటువంటి మూర్ఖము రామానుజులు వారు చెయ్యలేదు. కాబట్టే పంచరాత్రులు దాన్ని కూడా గౌరవిస్తారు, స్వీయ ఆరాధన ఆధారణ అనే సిద్ధాంతంలో ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, నహి నహి అంటారు. అయితే శైవులు వేదాన్ని అంగీకరించరు. అంటే శైవులు అంటే ఎవరు, పొద్దున చెప్పుకున్న స్మార్తులు శ్రౌతులు గారు. స్మార్తులు శ్రౌతులు కాకుండా ఆరాధ్యులు అనబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీరశైవులు అని పేరు. వాళ్ళు మాత్రం ఏమంటారు, వేదాన్ని అంగీకరించరు. వాళ్ళ సిద్ధాంతానికి మూలం శైవ ఆగమాలే, శివుడు చెప్పిన ఆగమాలే ప్రామాణ్యము, పరమ ప్రామాణ్యము. కనుక ఆ విధంగా ఓంకారము అనేది లేకపోతే మంత్రశాస్త్రంలో ఏది మంత్రం కాదు. అందుకోసమే విష్ణు సహస్రనామము పారాయణం చేసేటప్పుడు హరి ఓం అని మొదలుపెట్టాలి. ఆ ఓంకారం తర్వాతనే విశ్వం విష్ణుర్ వషట్కారో అని మనం ఆ శ్లోకాన్ని అనుసంధానం చేయాలి. సంకల్పం చెప్పేటప్పుడు కూడా ఏముంటుంది ముందర, విష్ణు సహస్రనామ కదా, అది మంత్రము అనే కిందనే దానికి అంగన్యాస కరన్యాసాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అది మంత్రమే, ఒక మంత్రం కాదు 1000 మంత్రాలు అని అర్థం. కాబట్టి దానికి ముందు ఓంకారం ఉన్నది. శంఖమున్నందకీచే క్రీశాంగతన్వాగదాధర రథాంగపాడి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమైతి. అక్కడికి వచ్చినప్పటికి ఏమైంది, నమః చేరింది కదా. కాబట్టి ఇక్కడ ఓము అక్కడ నమః చేరేటప్పటికి మొత్తం ఏమైనాయి, 1000 నామాలు 1000 మంత్రాలు కిందగా
పెద్దలు అంగీకరించినారు. కాబట్టి ఓంకారము నమః రెండు లేకపోతే అది మంత్రం కాదు. కానీ ఓంకారం ఒకటి మంత్రమే. ఓంకార అనేటువంటి ఓం అనే ఒకటి కూడా ఏం దేనికి ఎందుకు లెక్కకు వస్తుంది? మంత్రం వస్తుంది. మీరు మంత్రార్థం సేవిస్తే ఈ ముచ్చట్లన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అవి ఇక్కడ చెప్పడానికి వీలేదు. కనుక ఓంకారంలో మీరు చేయించింది కదా మంత్రార్థం, కాకినాడ వారి దగ్గర చేయించింది కదా. ఓంకారము అనేది త్రిమాత్రా కాలము, మూడు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది. అందుకోసం అంత మాత్రమే ఉచ్చారణ చేయాలి. కానీ నాకు ఊపిరి బిగబట్టడం చాలా చేతనైతుంది అని చెప్పి ఓ అరగంట సేపు అని అంటే కుదరదు. దాన్ని ఆ మూడు చిటికనలు వేసేంత కాలంలోనే ఉచ్చరించాలి. ఒక చిటికన వేసేంత కాలంలో ఉచ్చరిస్తే ఒక ఫలితం, రెండైతే ఒక ఫలితం, మూడైతే ఒక ఫలితం. ప్రత్యేకంగా దానికి ఒక ఉపనిషత్తు ఉన్నది, అందులో చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏంటిది, త్రిమాత్రేణ ఎలాంటిది, మూడు మాత్రల కాలంలో పలకబడేటువంటి ఓం ఇత్యేతేనా అక్షరేణ, ఓం అనేటువంటి అక్షరం చేత పరం పురుషం అభిధ్యాయీత. ఎవరిని ధ్యానం చేయాలి? పరమపురుషుడిని ధ్యానం చేయాలి. నాకు గోవింద పనికిరాదు, వెంకటేశ పనికిరాదు, రామ పనికిరాదు, ఇవన్నీ ఏం పలకనండి, చాలు పలకకపోతే పలకకపోయినా ఓం అయితే పలుకుతావా, పలుకు. ఆ ఓం అనే దానితోటే నీవు పరమాత్మను ఉపాసన చెయ్యాలి, చాలు. అంతకంటే ఎక్కువ ఏం వద్దులే. అంటే ఎంత సౌలభ్యమైతే అంత సౌకర్యం కోసమని అంతగా కుదించుకొని చెప్తున్నాడు. దీనికంటే ఇంకేం లేదు. సర్వం అష్టాక్షరాంతస్థం, అష్టాక్షరంలోనే అన్నీ ఉన్నాయి. ఈ అష్టాక్షరం అంతా వేదమంతటిలో అష్టాక్షరి, అష్టాక్షరి కూడా ఎందులో ఉంది, ఓంకారంలో ఉంది. మీకు ఇచ్చిన గురు పరంపరలో ఉన్నది చూసుకోండి. గురు పరంపరలో ఈ విషయము వస్తుంది. కాబట్టి మూడు మాత్రల కాలంతో ఉచ్చరింపబడే ఓంకారంతో ఎవరిని ఉపాసించాలి? భగవంతుడి పరమపురుషం అభిధ్యాయీత, చక్కగా ధ్యానం చేయాలి. సహా తేజసి సూర్యే సంపన్న, అలా మూడు మాత్రల కాలంతో ఉచ్చరింపబడే ఓంకారం ద్వారా ఎవరైతే పరమపురుషుడిని ఉపాసన చేస్తాడో అతడు తేజసి సూర్యే సంపన్న, తేజస్సు అయినటువంటి, తేజోరూపుడైనటువంటి సూర్యుడిలో చేరుకుంటాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళుతాడు అని అర్థం. యథా పాదోదర త్వచ వినిర్ముచ్యతే, ఎట్లా ఆ పొయ్యే ముందు ఎట్లా పోతాడు, సూర్యుడి దగ్గరికి పోతాడు అంటే ఇట్లనే మురికి గుడ్డలతో పోతాడా, లేకపోతే త్రిశంకువులాగా పంచమస్వరూపం వచ్చింది ఆయనకు, పంచముని యొక్క స్వరూపం. పంచమస్వరూపం అంటే అది కాదు, పంచముని యొక్క ఋషి శాపం వల్ల, వశిష్ఠుడి యొక్క శాపం వల్ల ఆయనకు పంచముని యొక్క స్వరూపం వచ్చింది. కాబట్టే విశ్వామిత్రుడు ఎంత తమ తపశక్తితో పంపించిన దేవతలు అడ్డుకున్నారు. అదే సహజమైన స్వరూపం ఉన్న అర్జునుణ్ణి ఇంద్రుడు తీసుకుపోయి తన సింహాసనంలో సగభాగంలో కూర్చోబెట్టుకున్నాడు. ఏమయ్యా, ఇంద్రుడి కంటే గొప్పోడు ఏం కాడా, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిండు కదా, పుణ్యాత్ముడు కదా హరిశ్చంద్రుడు, ఆయనను ఎందుకు తీసుకురాలేదు అంటే ఆయనకు చెప్పినది ఏంటిది, ఆయన స్వరూపం మారిపోయింది, అశుచి అయిన స్వరూపం వచ్చింది, కాబట్టి ఆయనకు అవకాశం ఇయ్యలే. ఇక చెప్పండి, కొడుకు అనే ముచ్చట పేరు పెట్టాలి. కొడుకే అనంటే చాలా విషయాలు వస్తాయి. కనుక నా కొడుకు అని చెప్పి తీసుకుపోతా అంటే కుదరదు కదా.
నా కొడుకు అని వాలిని చంపితే రామచంద్రుడి మీదకి ఇంద్రుడు యుద్ధానికి వస్తే కుదురుతుందా? వాలి ఎవరి కొడుకు? ఇంద్రుడి కొడుకు. ఉపేంద్రుడు ఇంద్రుడి కొడుకును చంపిండు. గమనించండి, విష్ణువుకు పేరేంటిది? ఉపేంద్రుడు అని పేరు. అంటే ఇంద్రుడు పెద్దోడా, ఉపేంద్రుడు పెద్దోడా? అవును, ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు ఎవరు పెద్ద? అవునా, ఇంద్రుడు పెద్ద, ఇంద్రుడు పెద్ద. ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి దానికి గౌరవించాలి. ఉపేంద్రుడు ఎంత గొప్పోడైతేంది, ఇంద్ర పదవిలో కూర్చున్నందుకు దాన్ని గౌరవించాలి. ఈయనేంటిది? ఉపేంద్రుడు. కానీ అందుచేత మరి నా కొడుకును నువ్వు చంపినవయ్యా అని చెప్పి ఇంద్రుడు గనక రాముడి మీదకి యుద్ధానికి వస్తే ఎట్లుంటుంది? అక్కడ పుత్రభావం లేదు. కృష్ణావతారంలో వచ్చి నా కొడుకును కాపాడవయ్యా అని మొత్తుకున్నాడు. మరి రేపు యుద్ధం రాబోతున్నది, ఎప్పుడు చెప్పుకున్నాడు? ఇంద్రయాగం భంగమయ్యి వర్షాలు కురిపిస్తే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు దాన్ని తన ఏలు మీద నిలిపి గోకుల మందలను గొల్లవాళ్లను కాపాడిన సందర్భంలో వచ్చి ఉపేంద్ర పదవినిచ్చి గోవింద బిరుదాన్ని పొందినప్పుడు నాదొక చిన్న విన్నపం ఉన్నదయ్యా అన్నాడు. ఏమిటిది? ఇప్పుడు వాళ్లను కాపాడినట్టే రేపు యుద్ధం రాబోతున్నది, ఆ యుద్ధంలో నా కొడుకును కాపాడాలి. ఎవరిని అడిగాడు? ఇంద్రుడైనా కూడా ఎవరిని? కనుక పుత్రత్వం అనే ముచ్చట పక్కకు పెట్టండి. ఈ 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడే ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఎవడు పరమపురుషుడిని ఉపాసన చేస్తాడో వాడు సూర్యమండలానికి వెళతాడు. ఈ సూర్యమండలానికి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఇట్లనే ఉండి ఇందుకు ఉండేటువంటి వంటి మీద ఉండే ఈ మురికి అంటే పాపపుణ్య రూపములైన కర్మలతో సహా కలిసి అక్కడికి పోతాడా? అంటే పోడు. మరి ఎట్లా పోతాడు అంటే, యథా పాదోదరహ, పాదోదరహ ఉదరమే పాదముగా కలిగింది ఏదో అది అని అర్థం. ఏమిటి? తన పొట్టనే కాళ్ళుగా కలిగిందట ఒక జంతువు. కాదు, దానికి కాళ్ళున్నాయి. పాము కరెక్ట్. ఉదరమే పాదముగా కలదేదో అది పాదోదరహ. ఆ పాదోదరం అంటే పాము. పాము ఏమవుతుంది? నెలకొక్కసారి తన పై చర్మాన్ని వదిలేస్తుంది. దాన్నే మనం కుబుసము అంటున్నాం. అది ఏమైంది? కుబుసం వదిలేసినాక చాలా చురుకుగా ఉంటుంది. కుబుసం పెరిగినప్పుడు కాస్త మందంగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంది? చెట్లు కంపల్లో పోయి అలా నుంచి దూరుకుంటూ పోతుంది. పోయినప్పుడు అది దానికి ఆ పై భాగం ఆ కంపకు తగిలి ఇది బలవంగా బయటికి వెళ్ళిపోతే అంత మాత్రం అది పై చర్మం లేచిపోతుంది. దాన్ని కుబుసం అని అంటున్నాం. భగవంతుడిని ఓంకారం చేత ఉపాసించిన వాడు కూడా పాము ఎట్లాగైతే తన చర్మాన్ని వదిలేస్తున్నదో, కుబుసాన్ని వదిలేస్తున్నదో, అట్లాగే వీడు కూడా తన యొక్క పుణ్య పాపరూప కర్మలను వదిలేసుకొని సూర్యుడి దగ్గరికి వెళతాడు. అంటే మొదటి స్టెప్, మొట్టమొదటి మెట్టు అది మాట. ఆ మెట్టు నుంచి క్రమంగా అర్చిరాది మార్గంగా పరమాత్మ సన్నిధికి వెళతాడు. యదా పాదోదరః త్వచా వినిర్ముక్తః, త్వక్ అంటే చర్మం, తన యొక్క చర్మం నుంచి వినిర్ముక్తః ఏమాత్రం లేకుండా వదిలేసుకోబడినదయ్యి ఉంటుందో, అట్లాగ ఈయన కూడా
పాపములన్నిటినీ వదిలేసుకొని పరిశుద్ధుడై వెళతాడు. ఏవం హవై స పాప్మనా వినుర్ముక్త. ఏవం అంటే ఈ తీరుగానే, ఏ తీరుగా, ఈ పాము తీరుగానే, పాము కుబుసం విడిచినట్లుగానే ఇతను కూడా తన యొక్క పాపములన్నిటి నుంచి వినిర్ముక్త, ఏమాత్రం సంబంధం లేనటువంటి వాడయ్యి ససామభి ఉన్నీయతే బ్రహ్మలోకం. ఆయన సామభి, సామ అంటే సామవేదము అని అర్థం. సామవేదం ఎట్లాంటిది? గానమే ప్రధానంగా కలిగింది. సామగాన ప్రియుడు పరమాత్మ ఆహ్లాదంగా బాటలు ప్రయాణం చేస్తూ ఉంటేనట, బాటలో అలసట తెలియకుండా ఉండడం కోసం పాటలు పాడుకుంటూ కొంతమంది పోతారు. తెలుసునా? ఊళ్ళో ఉంటే తెలుస్తుంది, ఊళ్ళో లేకపోతే తెలియదు. కానీ వాళ్ళు ఊళ్ళో ఉండరు, పాటలు పాడుకుంటూ పోయేటోళ్ళు ఊళ్ళో ఉండరు, వాళ్ళే లంబడోళ్ళు. ఇప్పుడు పాడతలేరు, వాళ్ళు కూడా నాగరికులై అన్నీ మర్చిపోయారు. కానీ వాళ్ళు ప్రయాణం చేస్తే నలుగురు ఆడవాళ్ళు బయలుదేరిందంటే ఇక వాళ్ళు పాటలు పాడుకుంటే పోతారు. ఊళ్ళోకి వచ్చినా పాట నడుస్తూనే ఉంటుంది, అడవిలో పోతున్నా పాట నడుస్తూనే ఉంటుంది. రెండు ప్రయోజనాలు అక్కడ. ఒకటి, వాళ్ళ కాళ్ళకు రకరకాల గజ్జలు ఉంటాయి, మీరు గమనించండి. ఇట్లా ఇట్లా ఆకారంలో ఉండేటువంటి ఓ గజ్జలు ఉంటాయి, మామూలుగా మువ్వలు లాంటి గజ్జలు ఉంటాయి. ఇంకేవో కాళ్ళకు, వాళ్ళు నడుస్తూ ఉంటే అవి చప్పుడు చేస్తూ ఉంటాయి. ఇంతమంది 10 మంది కలిసిపోతుంటే ఆ చప్పుడు పెద్దగా ఉంటుంది. రెండవది, వాళ్ళు గొంతెత్తి పాడుతూ ఉంటే ఏమవుతుంది? దూరంగా వినిపిస్తుందా? అది లయ, ఇది పాట. ఈ పాట పాడుకుంటూ పోతే దృష్టి ఎక్కడున్నది? పాట మీద ఉన్నది. కాళ్ళు నడుస్తున్నాయి, ఇంత దూరం నడిచినము అనే అలసట తెలియకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, అడవులలో తిరుగుతూ అడవుల్లో పోతూ ఉంటే క్రూరమైన జంతువులు తోవలో అడ్డం కావచ్చును. వీళ్ళు పాట పాడుకుంటూ వస్తుంటే ఈ ధ్వని విన్నానికి అవి ఏం చేస్తాయి? అమ్మో మనకు ప్రమాదం అని అవి వెళ్ళిపోతాయి. అందువల్ల అది ప్రధానమైన లక్ష్యం. అది రెండవది, అలసట తెలియకుండా ఉండడం. ఇట్లా సామగానం గానం చేసుకుంటూ వాళ్ళు ప్రయాణం చేసినట్టుగానే పరమాత్మ సన్నిధికి పోయే ముక్త పురుషుడిని కూడా సామగానం చేస్తూ తీసుకుపోతారు ఆతివాహికులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. ఈ ఆతివాహికులు అనేవాళ్ళు తీసుకుపోతూ ఏం చేస్తుంటారు? పాటలు పాడతారు. వాళ్ళ వెంట వచ్చేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలను శ్రావ్యంగా వినుకుంటూ అలసట లేకుండా ఈయన వెళుతాడు. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. సంకీర్తన అనే అమృతం, పుండరీకాక్షుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటే ఈ తీసుకుపోబడేటువంటి అర్చి పురుషుడు ఉన్నాడే ముక్త పురుషుడు, ఇతడికి పరమాత్మ నామము చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి ఏదో లాక్కపోతుంటే పోతుంటాడు. తాడుగట్టి దూడను లాక్కపోతుంటే ఎట్లా పోతుందో, తనకి ఇష్టం లేకున్నా అక్కడ. ఇక్కడ మాత్రం ఏమవుతుంది? ఇష్టం ఉండిపోతున్నాడు. ఇంకా పోలిక చెప్పుకుంటే దూడ ముందు పోతుంటుంది, తాడు కట్టినా కట్టకున్నా తల్లి ఆవు వెనక దాని వెంటనే వస్తుంది. పరమాత్మ అక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి పోతామని ముందర వీళ్ళు ఆతివాహికులు పోతూ ఉంటే వాళ్ళ వెంట ప్రేమ కలిగిన ఆవు ఎలాగైతే దూడ వెంట తరుముకుంటూ పోతుందో, ఇది కూడా వీళ్ళు కూడా అట్లాగా పోతారు. కాబట్టి ముక్త పురుషులకు సామగాయన్ ఆస్తే, ఏతత్ సామగాయన్ ఆస్తే, వీళ్ళంతా ఏం చేస్తారట? సామమును, సామవేదాన్ని గానం చేస్తూ ఉంటారు అని ఒక అర్థం. సామభిహి అని ఇక్కడ వాక్యంలో ఉన్నది. సామభిహి అంటే సామ గానములతో, సామవేదంలోని మంత్రాలతో గానం చేసుకుంటూ శ్రావ్యంగా
అతడిని సంతోష పెడుతూ తీసుకొని పోతారు అని ఒక అర్థం. సామభిహి అంటే మంచి మాటలు అని అర్థం. మంచి మాటలు, మనస్సుకు సంతోషాన్ని కలిగించేటువంటి మంచి మాటలతో వాళ్ళు తీసుకొని పోతుంటారు. ఇక్కడ సామభిహి అనే దానికి రెండు అర్థాలు. కాబట్టి వినిర్ముక్త సామభిహి ఉన్నీయతే బ్రహ్మలోకం. ఎక్కడికి తీసుకుపోబడతాడు? బ్రహ్మలోకానికి తీసుకుపోతాడు. బ్రహ్మలోకానికి తీసిపోయి ఉరిపేటి తీసిపోయి ఇక అయిపోయింది, నేను ఇక్కడి వరకే తీసుకొస్తా అని వదిలిపెట్టరు. బ్రహ్మైవ లోక బ్రహ్మలోక. లోకం అంటే వేరే కాదు, బ్రహ్మనే. అంటే బ్రహ్మనే లోకమైనప్పుడు వీడు ఎక్కడ తీసుకుపోవాలి? బ్రహ్మ దగ్గరికే తీసుకుపోవాలి. కాబట్టి బ్రహ్మ దగ్గరికి తీసుకుపోతాడు ఈ ఆతివాహికుడు. ఈ తీసుకుపోయినప్పుడు ఎలా తీసుకుపోతాడు? సామగానము చేస్తూ మధ్య మధ్యలో ఆయనకు ప్రీతికరమైనటువంటి మంచి మాటలు మాట్లాడుతూ తీసుకొని పోతూ ఉంటాడు. స ఏతస్మాత్ జీవగణాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే. అక్కడికి పోయిన వాడట ఏం ఈక్షతే చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు? ఏతస్మాత్ జీవఘనాత్, వీడెవడు? జీవఘనుడు. ఘనం అంటే గడ్డ అని అర్థం. ఘనం అంటే ఏంటిది? గడ్డ. జీవఘనం అంటే జీవుడు అనబడే గడ్డ అని అర్థం కాదు. జీవుడికి ఒక పోలిక చెప్పాను, ఉప్పుగడ్డతో పోలిక చెప్పాను. ఉప్పుగడ్డతో, ఉప్పు గడ్డలాగుంటుందా? చూసిరు మీరు కొన్నాళ్ళ కింద, ఇటీవల కాలం పుట్టుకొచ్చిన వాళ్లకు ఉప్పు పొడి తప్ప ఉప్పు రాళ్ళు తెలియవు. ఉప్పు రాళ్ళు తెలియవు. ఉప్పు గల్లు, ఉప్పు రాయి కాదు. కొందరు ఉప్పు రాయి అంటారు, కొంతమంది ఉప్పు గల్లు అంటారు. కళ్ళు అంటే రాయి అని అర్థం, ఇంకో అర్థం కాదు, తాగేది కాదు. కళ్ళు అంటే రాయి, ఆమన కళ్ళు, చిల్ల కళ్ళు, గుంట కళ్ళు, ఏవో ఒకటి. కళ్ళు అంటే రాయి అని అర్థం. అయితే ఇదేంటిది? గడ్డ. అయితే ఉప్పుగడ్డతో పోలిక ఎందుకు చెప్పాలయ్యా? అంటే జీవుడిలో జ్ఞానము ఆనందము అనేవి ఉన్నాయి. ఉంటే వాటికి ఈయనకు పోలిక. జ్ఞానమే స్వరూపం, జ్ఞానమే గడ్డగట్టినట్టు ఉంటాడట. ఉప్పు గడ్డగడితే దాన్ని ఎనిమిది దిక్కులు చేద్దాం, నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది. ఇంకో రెండు తెచ్చుకుందాం. ఏంటిది? అడుగున, అడుగున పైన మొత్తం అయినాయి. దశ దిశలు అయినాయి. ఇప్పుడు దశ దిశలు అయినాయి. మీ ఇష్టం వచ్చిన భాగం నుంచి తీసుకొని ఇంత ముక్క నోట్లో వేసుకోండి. ఆ ఉప్పు గల్లులో నుంచి ఎట్లుంటుంది? ఈ ఉత్తర దిక్కు అయితే ఇట్లున్నది, పడమటి దిక్కులో ఎట్లుంటుందో అని నోట్లో వేసుకో, అట్లే ఉంటుంది. ఈ కింద అయితే ఇట్లున్నది, పై ముక్క తీసుకుని నోట్లో వేసుకుందాం, ఎట్లుంటుంది? అట్లనే ఉంటుంది. అంటే ఉప్పు ఏ వైపు నుంచి చూసినా ఎటు నుంచి తీసినా అదే గుణం కలిగి ఉన్నదో, జీవుడు కూడా ఈ జ్ఞానము అనే గుణాన్ని కలిగి ఉంటాడు. ఈ భాగం ఆ భాగం అనకుండా జీవుడు మొత్తం మొత్తంగా జ్ఞానమే గుణం కలిగిన వాడుగా ఉంటాడు. నెత్తిన మొట్టికాయ వేస్తే నొప్పి లేస్తుంది, కాలుకు ముళ్ళు వచ్చితే లేస్తుందా? ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి లేస్తుందా? కాలుకు నొప్పి లేస్తుంది, నెత్తిన మొట్టికాయకు నొప్పి లేస్తుంది, ఈపున ఎవడన్నా జరిస్తే నొప్పి లేస్తుంది. ఏందయ్యా అంటే ఏమిటి? ఈ శరీరం నిండా జ్ఞానము ఉన్నది అని అర్థం. అంటే శరీరం నిండా ఈ జీవుడు వ్యాపించి ఉన్నాడు. అయితే అణువంత మాత్రమే ఉంటాడు. రెండో అధ్యాయంలో వస్తుంది మనకి ఇవన్నీ ముచ్చట. అణువంతనే ఉంటాడు కానీ
శరీరం అంతటితో సంబంధం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నాడుల ద్వారా. నాడుల ద్వారా శరీరం అంతటితో సంబంధం కలిగి ఉండి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా దాన్ని గ్రహిస్తాడు. చల్లటి ఐసు ముక్క పెడితే ఇది దీనివల్ల కలిగిన బాధ అని తెలుసుకున్నా అది కూడా నొప్పిలేస్తుంది కదా. ఇది ఒక నిప్పు రవ్వ పడ్డది, ఓ ఇది నిప్పు నిప్పు పడటం వల్ల కాలుతున్నది, ఇది ఈ రకమైన నొప్పి, ఇది ఈ రకమైన నొప్పి అనే విషయాన్ని వాడు ఎక్కడ ఉన్నా శరీరం అంతట్లో కలిగేదాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఉప్పు గడ్డలో ఉప్పుదనం ఎట్లాగైతే అన్నిట్లలో అంతటా వ్యాపించి ఉన్నదో జీవాత్మ కూడా శరీరం అంతటిలో ఆ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. కాకపోతే శరీరంలో ఉన్నంత వరకు శరీరం ద్వారా మాత్రమే కొన్ని జ్ఞానాలు మాత్రమే ఉంటాయి. శరీరం పోయి శరీరానికి కారణమైన పుణ్యపాపాలు లేకుండా పోయినప్పుడు అసలైన స్వరూపానికి పోతే అప్పుడు జ్ఞానమే జ్ఞానము ఉండదా? ఉంటుంది. ఇక్కడనేమో పరిమితి ఉన్నది, ఇక్కడ పరిమితి ఉన్నది, అప్పుడేమో పరిమితి లేదు. కాబట్టి దేనిలాగా పోలిక చెప్పింది వేదం, ఉప్పుగడ్డలాగా మొత్తం మొత్తం జ్ఞానము కలిగి ఉంటాడు. కనుకనే జీవఘనాత్ అన్నాడు అక్కడ. ఏతస్మాత్ జీవఘనాత్, ఈయన ఈ జీవఘనుడు ప్రాణం కలిగినవాడు, అంతటా ఆ చైతన్యం కలిగి ఉన్నవాడైన ఈ జీవఘనుడి నుంచి పరాత్పరం, పరాత్పరం పరుడైన వాడి కంటే పరుడైన వాడు ఎవడు? పరుడు సమిష్టి పురుషుడు జీవుడు అంటే బ్రహ్మ అనుకుందాం, వానికంటే పరుడైనటువంటి వాడు పరమాత్మ పురుషోత్తముడు. ఆయనను పురిశయం, ఎక్కడున్నాడు? పురిశయం, పురము ఇది, శరీరమే పురం, దీని లోపల హృదయస్థానంలో ఉంటున్నాడు. కాబట్టి పురిశయం పురుషం, పురుషమన్నా అర్థం అదే. మరి పురిశయం ఎందుకు చెప్పినావు అంటే మనకు స్పష్టంగా అర్థం కావడం కోసం అని ఒక అర్థం చెప్పుకోవాలి. పురుషం అంటే ఏంటిది? పురుషనోతీతి పురుష అని అర్థం. పురుషనోతి పొద్దున కూడా వచ్చింది, భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఎంత ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు, నువ్వు అడిగిన దానికంటే సమృద్ధిగా ఇస్తాడు అని చెప్పుకున్నాం. దాన్నే పురుషనోతి, గొప్పగా ఇస్తుంటాడు కాబట్టి పురుష. అట్లాగే వీడిని గొప్పవాడుగా చేస్తాడు. ఏ గొప్పవాడులాగా చేస్తాడు? తానెంత గొప్పవాడుగో అంత గొప్పవాడుగా చేస్తాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చిందట? పురుష అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈయన అక్కడికి పోయినప్పుడు ఎక్కడికి? ఆయన నిత్య నివాసం ఉండేటువంటి ఆ పరమ పదానికి, తద్విష్ణో పరమం పదం, అక్కడికి పోతే అతడికి పురుషనోతి. ఎన్ని కావాలంటే అన్ని కోరికలను కలిగేటట్లుగా ఏవన్నా ఎందుకయ్యా నీకు సత్యకామం సత్య సంకల్పత్వం ఇస్తున్న పో అంటాడు. ఇప్పుడు వాడు ఏదనుకుంటే అది నడుస్తుంటుంది. తాను కోరుకున్నదల్లా ప్రత్యక్షం అవుతుంటుంది, తాను తలుచుకున్నదల్లా ఎవరు అడ్డుపెట్టరు. పరమాత్మే అధికారం ఇచ్చినానుక, ఏమండి మీరు ఇక్కడి నుంచి దాటానికి వీలేదు అని అనే ముచ్చట్లేదు. పరమాత్మ ఏ లోకాలకు పోయి ఏ కార్యక్రమాలు చూసుకుంటే ఈయన కూడా ఆయన వెంట పోతాడు, అన్ని కార్యక్రమాలు చూస్తాడు, అన్నిటినీ అనుభవిస్తాడు. పరమాత్మ యొక్క వైభవం ఇది కదా అని ప్రత్యక్షంగా అనుభవించి ఆనందపడతాడు. ఆయన ఒక్కడే పోతాడు, నువ్వు పోవడానికి వీల్లేదు అనడానికి లేదు. పరమాత్మతో పాటు ఎక్కడికంటే అక్కడ. కొంతమంది నాయకులు పోతుంటే పని లేని వాళ్ళు కొందరు ఉంటారు, ఎందుకో ఒక అందుకు ఆ పరమాత్మ కటాక్షించినట్టే ఈ నాయకుడు కూడా రావై పోదాం అంటాడు. వీడు చేసే పని ఏం లేదు, పోదాం. మరి పోతే నీకెందుకు అయి దా
నేనేం చేస్తా పని నువ్వు చేదు గందా అని తీసుకొని పోతాడు. వాడు చేసే పని ఏముంది, ఏం చేయడు. అన్ని పనులు వాళ్ళు చేసి పెడతారు, సిద్ధంగా విడిపోయి అక్కడ మేయడమే అంతే కదా. మంత్రుడు అధికారుడు పోతే, టూర్ పోతే ఏముంటుంది, వీడు చేసేది ఏం లేదు, అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఓ సంతకం ఏదైనా పెట్టేది ఉంటే పెడతాడు, అనుభవిస్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎంబడిపోయినోడు కూడా వాడు తినడు కానీ ప్లేట్లు వీడు ఖాళీ చేస్తాడు. వాడు ఒక ప్లేట్లో ఒకటి ఇంత తీసి నోట్లు వేసుకుంటాడు, ఓ స్వీట్ ముక్క నోట్లు వేసుకుంటాడు, మిగతా ప్లేట్లన్నీ ఎంబడొచ్చినోళ్ళు ఖాళీ చేస్తారు. అది మీకు విలేకరిగా తిరిగినప్పుడు మీకు అనుభవం చూసిన తరువు. కాబట్టి ఈయన పురుషనోతి, అనేకమైన కోరికలను ఇచ్చేవాడు. ఎక్కడుంటున్నాడు? పురిషయం, ఈ హృదయంలోనే, ఈ శరీరంలోనే ఉన్నటువంటి వాడు. అలాంటి వాణ్ణి ఈ క్షత్తే చూస్తాడు. ఇప్పుడు ఎవరిని చూస్తుండు? పరమాత్మను చూచిండు. అవునా? పరమాత్మ ఏమైంది ఇప్పుడు? కర్మ అయ్యిండు. పరమాత్మ ఏమైంది ఇప్పుడు? కర్మ అవుతున్నాడా లేదా, అది కథ. మళ్ళీ ఒకసారి వాక్యం చదువుకొని ముందుకు వెళదాం. యహ పునరేతం త్రిమాత్రేణ ఓమిచ్చేతేన ఏవ అక్షరేణ పరం పురుష అభిజ్యాయిత సహ తేజస్ సూర్య సంపన్న యథా పాదోదర త్వచ వినిర్ముచ్యతే ఏవం హ వై సపాత్మన వినిర్ముక్త ససామభి ఉన్నీయతే బ్రహ్మలోకం ఉత్తు నీయతే పైకి తీసుకుపోబడతాడు. పైకి అంటే ఏమిటి? బ్రహ్మలోకానికి తీసుకుపోతాడు, ఊర్ధ్వలోకాలకు. స ఏతస్మాత్ జీవగణాత్ పరాత్పరం పురుషయం పురుషం ఈక్షతే. అలా పోయినటువంటి వాడు అక్కడ ఉన్న ఈ పరమాత్మను దర్శించుకుంటాడు. అత్ర జాయతి ఈక్షతి శబ్దౌ ఏక విషయౌ. ఇక్కడ ఏంటిది? అభిధ్యాయిత అనున్నది చూడండి. మొదట్లో అభిధ్యాయిత ఉన్నది. ఈ జాయతి అనేది చిట్ట చివరికి చెప్పిన పురుషం ఈక్షతే అన్నప్పుడు ఉండే ఈక్షతే అనేది, ఇవి రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. ధ్యాన ఫలత్వాత్ ఈక్షణస్య. ఎందుకు ఇట్లా ధ్యానం చేస్తేనే అక్కడ ఫలం ఏంటిది? ఈక్షణమైంది. ఇప్పుడు ఇక్కడ భగవంతుణ్ణి ధ్యానం చేసినందుకే భగవద్ దర్శనం అనే ఫలితం లభించింది. నేను ఉత్తగానే కూర్చుంటగానే నాకు భగవద్ దర్శనం కలగాలి అంటే కలగదు. ఆదిడ్జి గారు సరే సమెక్స్ రామరామా అనుకుంటూ పోతే ఈ రామదర్శనమే అక్కడ జరుగుతుంది. ఎప్పుడు? అటు పక్కకు పోకపోతే. పక్కకు పోకపోతే రామదర్శనమే జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ రామదర్శనం చేసినందుకు అక్కడ జరగాల్సింది రామదర్శనమే కదా, కానీ ఎందుకు జరగలేదు అంటే పక్క బాట తప్పిండు, బాట తప్పిండు కాబట్టి. కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు పరమాత్మనే ధ్యానం చేసిండు. కాబట్టి అక్కడి పోయినాక ఎవరిని దర్శించుకున్నాడు? పరమపురుషుడినే దర్శించుకున్నాడు. కాబట్టి పాప్యమైన ఫలం ధ్యాన ఫలత్వాత్ ఈక్షణస్య. ఇక్కడ చేసిన ధ్యానానికి ఫలము అక్కడ పరమాత్మను దర్శించుకోవడమే. కాబట్టి రెండిటికి అర్థం ఒక్కటే. యథాక్రతు అస్మిన్ లోకే పురుషోభవతి అనేది ఒక న్యాయం ఉంది. మనకు మొదటి సూత్రంలోనే ఈ న్యాయం వచ్చింది. ఏమిటి? ఈ లోకంలో యథా క్రతువు, క్రతు అంటే యజ్ఞము అని అర్థం కాదు, క్రతు అంటే పని అని అర్థం. అస్మిన్ లోకే, ఈ భూలోకంలో పురుష మనిషి వ్యక్తి యథా క్రతువు భవతి, ఏ విధమైన పనిని చేస్తూ ఉన్నాడో తథా ఇతప్రేత్య, అక్కడ లేదు ఆ వాక్యం, తథా ఇతప్రేత్య ఆ విధంగానే ఇక్కడి నుంచి బయలుదేరిపోయి తథా భవతి, యథా ఇక్కడ చేసిండో తథా అక్కడ అవుతాడు.
ఇక్కడ చేసిన ఫలితం ఒకటి, పని ఒకటి, అక్కడ పొందే ఫలితం ఇంకొకటి ఉండదు. ఇక్కడ ఏ పని చేసిండో ఈ పనికి తగిన ఫలితమే అక్కడ వాడికి లభిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఓంకారము మూడు మాత్రల కాలంలో పలకబడే ఓంకారంతో ఇక్కడ ధ్యానం చేసినాడు. ఎవడిని ధ్యానం చేసిండు, పరమపురుషం. కాబట్టి ఈ పరమపురుషుడినే అక్కడికి పోయి వాడు దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ఇది న్యాయేన జ్ఞాన విషయస్యైవ ప్రాప్యత్వాత్, దేన్ని తలిచినాడో దాని దగ్గరికే పోవలసి ఉంటుంది. ఒకటి చేస్తాం ఇంకొకటి ఫలితం రమ్మంటే ఎప్పుడూ రానే రాదు. సర్కార్ తుమ్మ ఇత్తనం పెట్టి తీయ మామిడి పండు రాయా కావాలి అంటే చచ్చినా రాదు. సర్కార్ తుమ్మ పెడితే ఏమవుతుంది, మీరు ఎంత పెంట వేసి ఎన్ని నీళ్లు పోసి ఏమి చేసినా సర్కార్ తుమ్మే పొలుస్తుంది, అది కాళ్ళకు కూర్చుకుంటుంది, ఏమవుతుందండి దాని తర్వాత సెప్టిక్ అవుతుంది, కాలు నరికేయాల్సి వస్తుంది. మనం మామిడి చెట్టే పెడితే, తీయ మామిడి చెట్టు పెడితే దాంట్లో కూడా మళ్ళీ తేడా ఉంది, దాన్ని తీయ మామిడి సహకారము అంటారు సంస్కృత భాషలో, దానికి ఏం పేరు సహకారము, తీయ మామిడి. తీయ మామిడి విత్తనం పెట్టి మనము కోరితే తీయ మామిడి చెట్టే మొలుస్తుంది, పండు కూడా తీయటి మామిడే పండే వస్తుంది, దాని ఆకారమే వస్తుంది. మరి బంగిరే పిల్లలు రమ్మంటే రాదు. రసాల చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకు పండ్లన్నీ రసాలే వస్తాయి, కానీ ముక్కలుగా కోసుకుందామంటే రాదు. కాబట్టి అది తేడా. అట్లాగే ఇక్కడ ఎవరిని ఏ విధంగా ఉపాసన చేసిండో అక్కడ పోయి కూడా ఆయన దగ్గరికే వాడు చేరుకుంటాడు. పరం పురుషం ఇది పైన దాంట్లో ఏం చెప్పినాడు, పరం పురుషం అని మొదటి వాక్యంలో చివర ఉన్నది, చిట్ట చివరిలో కూడా ఏమున్నది, జీవగణాత్ పరాత్పరం పురుషం పురిషయం. కాబట్టి పరాత్పరం పురిషయం పురుషం, పురిషయం అనేది విశేషణం, పురుష శబ్దానికి పురిషయం అనేది విశేషణం. కాబట్టి ఇక్కడ కూడా పరం పురుషం ఇక్కడ చెప్పినాడు, అక్కడ పరం పురుషం చెప్పినాడు. అక్కడ ఉపాసన చేసింది పరమపురుషుడిని, ఇక్కడ పొందింది కూడా పరమపురుషుడినే చేరుకున్నాడు. ఇది నిర్దిష్ట జీవ సమిష్టి రూప అండాధిపతి. ఇది ఉభయత్ర కర్మభూతస్య అర్థస్య ప్రత్యభిజ్ఞానాచ. రెండు చోట్ల ఏం కనబడినది, పరంపురుషం పరంపురుషం అనేది రెండు చోట్ల కనిపడింది. ఈ రెండు చోట్ల ఏమన్నా అక్కడ ధ్యానం చేసినప్పుడు కర్మభూతమైన వాడు ఆయనే, కర్మ అయినవాడు అతడే, పొందినది చేరుకున్నది కూడా కర్మ అయినవాడు పరమపురుషుడే. కర్మభూతస్య అక్కడ చెప్తున్నాడు, అందుకోసమే అక్కడ మొదటి వాక్యంలో ఉపాసన చేసినప్పుడు ఉపాసన క్రియకు కర్మ అయినవాడు, ఉపాసన క్రియకు కర్మ అయినవాడు పరమపురుషుడు. ఇప్పుడు ప్రాప్యమైనటువంటి వాడు కూడా ఎవరిని చేరుకున్నాడు, పరమపురుషుడిని. పురుషుడిని అన్నప్పుడు ద్వితీయ విభక్తి, ద్వితీయ విభక్తి ఏమని చెప్తుంది, కర్మను చెప్తుంది. ప్రథమ విభక్తి కర్తను చెప్తుంది, ద్వితీయ విభక్తి కర్మను చెప్తుంది, తృతీయ విభక్తి కర్మను చెప్తుంది కర్తను చెప్తుంది, సాధనాన్ని చెప్తుంది. కర్తృకరణయో స్తృతీయ, కర్తరి కరణే చతృతీయ స్యాత్. కర్తార్థంలో కరణార్థంలో కూడా తృతీయ విభక్తి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరమపురుషం అన్నప్పుడు ద్వితీయ విభక్తి చేత చెప్పబడ్డాడు. ద్వితీయ విభక్తి యొక్క అర్థం ఏంటిది, కర్మ. కాబట్టి ఈక్షతి కర్మ ఎవరవుతున్నాడు, పరమపురుషుడే అవుతున్నాడు. అందులో ఈ విషయం ప్రత్యభిజ్ఞానాచ, అక్కడ పరమపురుషుడిని ధ్యానం చేసిండు, ఇక్కడ చేరుకున్నది కూడా పరమపురుషుడే. అక్కడ చూచినోడే భూలోకంలో ఎవడిని ధ్యానం చేసినాడో అక్కడ పొందిన వాడిని కూడా వాడినే పొందిండు. ఏమున్నది,
ఇక్కడ కూడా నెత్తిన నెమిలిక పెట్టుకున్నాయననే ఉపాసన చేసిండు. అక్కడికి పోతే కూడా ఊరేమయో పేరేదయో నన్ను చూసి నవ్వుతావు నమిలీకయో అని ఒక జానపద గేయం ఉన్నది. ఏ ఊరయో ఏ పేరయో నన్ను చూసి నవ్వుతావు నమిలీకయో. ఇక్కడ నమిలీకయ్యనే ఉపాసన చేసిండు, అక్కడ పోయి చూస్తే ఆయన కనపడ్డాడు. ఏమి అయ్యో మనం అక్కడ నమిలీకయ్యనే ధ్యానం చేసినాము, ఓహో ఇక్కడికి వస్తే కూడా అదే నమిలీకయ్యనే ఇక్కడ ప్రత్యక్షమైండు. అంటే ఎవడిని ఉపాసించిండో వాడినే దర్శించుకున్నాడు, ఒకడిని ఉపాసించి మరొకడిని చేరుకోలేదు. తత్ర సంశయ్యతే అది ప్రత్యభిజ్ఞ. ఇక్కడికి విషయాన్ని వాక్యాన్ని ఒకసారి వివరించిండు. ఇప్పుడు ప్రశ్న మొదలైంది ఏమిటి, కిమిహ పరంపురుషం ఇది నిర్దిష్ట, పరమపురుషుడు అని చెప్పబడినటువంటి వాడు జీవ సమష్టి రూప అండాధిపతి చతుర్ముఖ. జీవ సమష్టి పురుష జీవులందరికీ మూల పురుషుడు, సమష్టి పురుషుడు కలిసినవాడు. వ్యష్టి సమష్టి ఉన్నాయి, వ్యష్టి కుటుంబాలు సమష్టి కుటుంబాలు. మనకు చిన్నప్పటి నుంచే మన ప్రభుత్వాలు మనకంటే ముందు ఉండే ఇంగ్లీష్ ప్రభుత్వం కూడా వ్యష్టి కుటుంబాలు మంచివి, వ్యష్టి కుటుంబాల్లో వ్యక్తిగతంగా బాగా అభివృద్ధి చెందవచ్చు, సమష్టి కుటుంబాలు అయితే చెడిపోతారు అని 6వ తరగతిలోనే 5వ తరగతిలోనే మన జ్ఞానబోధ చేస్తున్నారు కదా. ఇవన్నీ మనకు జ్ఞానబోధ చేస్తే ఏమైంది, ఇంకా పూర్తిగా మన దగ్గరికి 100కి 100% రాలేదు, కానీ కొన్ని శాతంకి తల్లిదండ్రులను తన్ని ఎలగొట్టి ఉండటం, లేకపోతే పెళ్ళాన్ని చంకలేసుకొని దేశాల మీద పోవడం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. ఏమిరా అంటే మా వాడు అమెరికాలో ఉన్నాడు. ఓహో అమెరికాలో ఉంటే ఆస్ట్రేలియాలో ఉంటే మరి వీళ్ళ గతి ఎట్లా. ఒక ఆమె మా బంధువులనే ఒక ఆమె ఒక్కటే అపార్ట్మెంట్లో ఉన్నది. ఆ కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ అమెరికాలో ఉంది. సరే ఆయన ఎప్పుడు మాట్లాడిండో ఏం చేసిండో కానీ ఓనాడు తల్లి కోసం ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేస్తే పొద్దటి పూట చేసింది, వాళ్ళకి పొద్దటి పూట అంటే మనకు తెల్ల, మనకు రాత్రి అవుతుంది. ఆ రాత్రి ఫోన్ చేస్తే ఆమె ఎత్తలే, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాలు ఇట్లా తిప్పితే ఎత్తలే. ఎత్తపోతే ఆమెకు అనుమానం వచ్చి అదే ఊళ్ళో ఉండే ఇంకో చుట్టానికి ఏమనుకో ఫోన్ చేసి ఇంతసేపు ఆయన ఎన్నిసార్లు పోసినారు ఇట్లా ఫోన్ చేయంగానే ఎత్తేది మా అమ్మ, కాస్త ఒకసారి పోయి చూసిరా అయ్యా అని బతిలాడుకుంటే ఆయన పోయి తలుపు కొడితే తలుపు తీసేటోడు లేడు. అనుమానం వచ్చి వాండో విండో పెట్టి ఈ కిటికీలో ఆ కిటికీలో పాలకు కొట్టి చూస్తే అయింది లోపల దీర్ఘ నిద్రకు పోయింది. ఆమె మంచి మామూలు నిద్ర కాకుండా దీర్ఘ నిద్రకు పోయింది. అప్పుడు ఓ అన్నో అని ఆ అన్నకు చెప్తే ఆ అన్న ఆ చెల్లెలు పరుగులు పెట్టి వస్తే ఏముంది ఎప్పుడో చచ్చిపోయింది. వీళ్ళ గతి ఈ కొంపలో పట్టించుకున్నటోడు ఎవడు లేక చావడమే. అమెరికా ఇట్లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా ముసలోళ్ళని తీసిపోయి ముసలోళ్ళ కొంపలు అని ఉంటాయి, దాంట్లో బారేస్తారు. ఆ ముసలోళ్ళ కొంపల్లో బారేసి చాలా ఉదారుడైన ధర్మాత్ముడు తల్లిదండ్రులు ఎందు ప్రేమ కలిగిన ఉదారుడు పోయి ఆదివారం నాడు పొద్దున పోయి అక్కడెక్కడో మొక్కి సాయంత్రం వచ్చి ఇక్కడ కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. ముసలోళ్ళ గతి అక్కడ అట్లుంది, మనకు కూడా రేపు అదే వస్తున్నది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ముసలోళ్ళ కొంపలు తయారైనాయి. కనుక జీవ సమష్టి పురుషుడు ఆయన. ఇప్పుడు వ్యష్టి కుటుంబాలే కదా, సమష్టి కుటుంబాలు లేవు. ఆ వెనకటి కాలంలో కూడా ఈ 4 మొక్కాల ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవ సమష్టి పురుషుడు కదా. ఏమో మీరు జీవ సమష్టి పురుషుడు అంటే నాకు అర్థం కావటం లేదండి అట్లనా. అండాధిపతి అన్నాడు. అండాధిపతి అంటే బ్రహ్మాండము అంటున్నాం,
ఒక అండానికి అధిపతి అయితే ఆయన ఏమన్నారు, బ్రహ్మ కాబట్టి అది బ్రహ్మాండము, ఒక బ్రహ్మగారి యొక్క పరిధిలో ఉండేది కాబట్టి దాన్ని బ్రహ్మాండము అన్నాడు. కాబట్టి అండాధిపతి ఏమోనయ్య, అండాధిపతులు చాలామంది ఉండొచ్చు, పరమాత్మకుండేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య కదా. కాబట్టి ఎవడు అంటే చతుర్ముఖ అని స్పష్టంగా చెప్పాడు. జీవ సమష్టి పురుష అండాధిపతి చతుర్ముఖ, మూడు మూడు విశేషణాలు అక్కడ చెప్పుకొచ్చాడు. ఈ పరం పురుషం అంటే వీడా జీవ సమష్టి పురుషుడు, అండాధిపతి చతుర్ముఖుడా, లేక సర్వేశ్వర పురుషోత్తమ, వీడికంటే పైన ఉండేటువంటి అన్ని లోకాలకు అధికారి అయినటువంటి పురుషోత్తముడా ఎవడు ఇక్కడ పరం పురుషం అని అంటే, ఈ పరం పురుషుడు ఎవడు అంటే కిం యుక్తం, ఏది ఏది బాగుంది, ఏది సరి అయినది అంటే, సమష్టి క్షేత్రజ్ఞ ఇది, క్షేత్రజ్ఞుడు ఆయన కూడా, ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జన కదా. కాబట్టి బ్రహ్మ మొదలుకొని రెల్లుగడ్డిలో ఉండే దంటు వరకు పునరావర్తిలైనదే కదా. కాబట్టి ఈయన కూడా క్షేత్రజ్ఞుడు, అందుకోసం ఇక్కడ పద ప్రయోగం కదా. కాబట్టి ఎవడు అంటే క్షేత్రజ్ఞుడే. ఎందుకు అంటే స యోహ వై తత్ భగవద్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారమభిధ్యాయీత కథమం భావ సతేన లోకం జయతి. యహ యహ హ అనేది ఒక అవ్యయం, ఏకాక్షరమైన పదం అది. ఎవడైతే తద్భగవత్ భగవన్ మనుష్యేషు, ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి చూసుకోండి, సహ యహ హ వై తత్, ఇన్ని పదాలు అవి. ఇక దాన్ని ఒక్కొక్క అర్థం చెప్పుకోవడం కంటే చాలా టైం పడుతుంది. అలాంటి వాడెవడైతే భగవన్ ఓ పూజ్యుడా, మనుష్యేషు ప్రయాణాంతం, మనుష్యులలో ప్రయాణాంతం, ప్రయాణాంతము అని అర్థం. ప్రయాణమన్నా ప్రయాణమన్నా ఒకటే అర్థం. ఏమిటి ప్రయాణం? మనం ఒకటే ప్రయాణం చేస్తాం, ఒక్క ప్రయాణమే మంచి ప్రయాణం. పొద్దు మాపు లేచి షటిల్స్ కొట్టినట్టుగా స్కూల్కు, ఇంటికి, ఆఫీసుకు. ఖమ్మం నుంచి వరంగల్ వస్తారు, వరంగల్ నుంచి ఖమ్మం పోతారు, హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాదు. వీళ్ళ కోసం కాకతీయ ఎక్స్ప్రెస్ వీళ్ళ కోసమే పుట్టింది, పిల్లగాళ్ళు చదువుకోవడం కోసమని, ఈ ఆఫీసులో బయట వాళ్ళ కోసమని ఆ రైలు స్పెషల్, అందుకోసమే. తర్వాత దున్నపోతల బండి అయిందిలే, ఆఫీసులకు కూడా అందకుండా అయింది. కాబట్టి ప్రయాణం చేస్తారు వాళ్ళు ఇటు అటు. ఇక్కడిది ఈ ప్రయాణం, మన గమ్యం ఇంకోటి ఉంది, ఆ గమ్యానికి మనం ఒకసారే ప్రయాణం చేస్తాం, దాన్నే నిజమైన ప్రయాణము అంటాం. ఇది నిజమైన ప్రయాణం కాదు, ఇదంతా డూప్లికేట్. ప్రయాణాంతం అంటే చనిపోయేంత వరకు, చనిపోవడం అంటే అప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాడు, లోపల ఉండే జీవుడు పరమాత్మ సన్నిధికి వెళ్ళిపోతాడు కాబట్టి అది ప్రయాణం, ప్రయాణం అవుతుంది. అంతవరకు ఓంకారం అభిధ్యాయిత, ఎవడైతే చచ్చిపోయేంత వరకు ఓంకారాన్ని ఓం 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 అని ధ్యానం చేస్తాడో అలాంటి వాడు కథమం భావ లోకం, ఏ రకమైన లోకానికి జయతి అంటే గెలుస్తాడు, గెలుస్తున్నట్టే సొంతం చేసుకుంటాడు అని అర్థం. గెలిచిన వాడికి ఓడిపోయిన వాడి సొత్తు స్వాధీనం కావటంలే. ఇప్పుడు ఏ లోకం ఇతనికి స్వాధీనం అవుతుంది? ఈ విధంగా పనిచేసినందుకు, ధ్యానం చేసినందుకు, ఓంకారాన్ని ధ్యానం చేసినందుకు ఏ లోకం అతడికి స్వాధీనం అవుతుంది ఇని ఈ శిష్యుడు ఆయనను అడిగిండనమాట. భగవన్ అంటే పూజ్యుడా అని అడుగుతున్నాడు. అడిగితే ఆయన సమాధానం చెప్తాడు తర్వాత. ఇది ప్రక్రమ్యాన్ని మొదలుపెట్టి ఏకమాత్రం ప్రణవం ఉపాసీనస్య, ఒక్క చిటిక వేసే మాత్ర కాలంలో
పలికేటువంటి ఓంకారాన్ని పలికి ఉపాసన చేస్తే ఈ లోకంలోనే సుఖాలు కలుగుతాయి. ఈ లోకమే తప్ప మళ్ళీ పైలోకం రాదు. కానీ ఉపాసన చేసినందుకు భగవద్ అనుగ్రహం చేత ఈ లోకంలోనే కాస్త నాలుగు డబ్బులు గలగలలాడతాయి, వాటితోటి మంచి పనులు చేస్తాడు, వాటితోటి లోకంలో ప్రజలందరూ కూడా మంచి పని చేస్తున్నావయ్యా అని అందరూ మెచ్చుకుంటాడు. ఆయనకు కాస్త సంతోషం కలుగుతుంది, ఆనందంగా సుఖంగా జీవిస్తాడు. ఇది ఈ లోకం ఒక మాత్రాకారాన్ని ధ్యానం చేసిన వాడికి. ద్విమాత్రం ఉపాసీనస్య అంతరిక్షలోక ప్రాప్తి అభిధాయ. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేటువంటి ఓంకారాన్ని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి అంతరిక్షలోకం వస్తుంది. అంతరిక్షం అంటే స్వర్గం అనుకోండి. అంతరిక్షం అంటే ఇవాళ కాలంలో ఏం చెప్తారు, భూమి కంటే కొంత దూరం పోయినాక, కొన్ని కిలోమీటర్ల పైకి పోయినాక మధ్యలో ఉండేటువంటిది ఆ సూర్యమండలానికి ఈ భూమికి పైన ఉండేటువంటి దాన్ని ఏమంటారు, అంతరిక్షం అని ఇవాళ చెప్తున్నారు. అంతరిక్ష శాస్త్రం అని కదా. కాబట్టి అలా పైన ఉండేటువంటి అంతరిక్ష లోకం ఏదో స్వర్గం. రెండు మాత్రలు ఉపాసించిన వాడికి చెప్పి త్రిమాత్రం ఉపాసీనస్య ప్రాప్తయ. ఇక మూడు మాత్రల కాలంలో ఉచ్చరించేటువంటి ఓంకారాన్ని ఎవరైతే ధ్యానం చేస్తాడో అభిధీయమాన బ్రహ్మలోక. అలా మూడు మాత్రల కాలాన్ని ఉపాసించిన వాడికి మాత్రం చెప్పబడేది ఏంటిది, ప్రాప్యతయ పోదగినది చేరుకోదగినది అయిన లోకం ఏది అంటే బ్రహ్మలోక. అంతరిక్షాత్ పరః. ఎక్కడుంటుంది, అంతరిక్షం కంటే ఇంకా పైన ఉండేది. జీవ సమష్టి రూపస్య చతుర్ముఖస్య ముఖస్య లోకః ఇది విజ్ఞాయతే అని పూర్వపక్షి యొక్క సిద్ధాంతం. ఏమిటది, దానికంటే పైది ఏంటిది, అయితే అంతరిక్షం కంటే పైన ఉన్నది ఏమిటి, చతుర్ముఖులు ఉండేటువంటి బ్రహ్మలోకం. అంతకంటే ఇంకా బ్రహ్మలోకం అని పేరు చెబుతుంటే ఇంకా వాళ్ళ అడుగుతావు, వేరే అడుగుతావు ఏంది, ఏమిటి గద్దించడం అనమాట పైనుంచి, ఏమిటి బ్రహ్మలోకము అని స్పష్టంగా చెప్తుంటే బ్రహ్మ అంటే వాడు చతుర్ముఖుడు కాబట్టి ఆ చతుర్ముఖ లోకమే ఇది విజ్ఞాయతే. తద్గతేన చ ఈక్షమాణ తల్లోకాధిపతి చతుర్ముఖ ఏవా. ఆ బ్రహ్మలోకానికి పోయినాక ఇక్కడ పోయి ఏముందండి చూడడానికి, మనం ఎక్కడో పోతున్నాం, ఓ నగరానికి పోతున్నాం, చూడటానికి ఏముందండి అంటే ఫలానా ఉంది ఫలానా ఉంది అంటాడు. ఇప్పుడు ఇవి కాదు మాకు కావాల్సింది, అవో ఫలానా ఆయన ఉన్నాడు పోయి చూడు పోండి, అవునా హైదరాబాద్కి వచ్చిండు ఇక్కడ చూడదలిచింది ఏముందండి, ఫలానా ఏదో ఉంది, ఏ మాకు అదేమొద్దు కానీ ఇక్కడ ఎవరో ఓ రామానుజుల వారి మూర్తి ఏర్పడుతున్నదట, ఆ ఫలానా చోట ఉందండి పోయి చూసేస్తారు. ఇప్పుడు రామానుజుల వారి యొక్క మూర్తి ఏర్పడలే అసలు, వాస్తవానికి 16కో 17కో పోవాలి, 18 దాటింది, 19కి వచ్చినాం, ఈ 19లన్నా ముగుస్తుందో లేదో తెలియదు. సరే రేపటి రోజు అందరు పోతే దర్శించేది ఏమిటి, ఒకప్పుడు ఏదో చూస్తే ఇప్పుడు అంతకంటే పరమ పవిత్రమైనటువంటి భగవద్ రామానుజ మూర్తిని మనం దర్శించుకోబోతున్నాము. మరి వీడు బ్రహ్మలోకానికి పోయినాక ఏం చూస్తాడు, బ్రహ్మలోకంలో భ్రమనే చూడదగిన వాడు, మిగతా వాళ్ళు కారు, ఎందుకంటే మిగతా వాళ్ళు తనతో సమానులే. అంచేత పోయి దర్శించుకునేది ఎవరిని, అండాధిపతి సృష్టికర్త అయిన చతుర్ముఖుడినే దర్శించుకుంటాడు. తద్గతేన చ ఈక్షమాణ తల్లోకాధిపతి చతుర్ముఖ ఏవా. అంతేకాకుండా వాక్యంలో ఏం చెప్పినాడు అక్కడ, ఏ తస్మాత్ జీవఘనాత్ పరాత్ పరం అని కదా చెప్పింది. ఏ తస్మాత్ వాక్యంలో జీవఘనం అంటే ఉప్పుగట్ట జ్ఞాపకం పెట్టుకోండి, మీకు విషయం బాగా తొందరగా తెలుస్తుంది. జీవఘనుడు అంటే ఎవరు, చతుర్ముఖుడు. పరాత్పరుడు ఎవరు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు పరులైతే వీళ్ళందరికంటే పరుడైన వాడు చతుర్ముఖుడే బ్రహ్మనే. కాబట్టి పరాత్పరమితి చ దేహేంద్రియాదిభ్య పరాత్ వివరిస్తున్నట్టు చూడండి, దేహము ఇంద్రియాలు కదా, ఇది వీటికంటే పరమైన వాడెవడు, ఈ దేహము ఈ ఇంద్రియాల కంటే పరమైన వాడు జీవుడు, ఈ జీవుడి కంటే పరుడైన వాడు. కాబట్టి ఇప్పుడు పరాత్పరం అంటే ఎవడైంది, ఇప్పుడు బ్రహ్మనే, పరమాత్మ అంటారు.
మీరు తప్పుడు దోవలు పోవద్దు. పూర్వపక్షం అనేది గుర్తుపెట్టుకోవాలి. పూర్వపక్షంలో ఉన్నప్పుడు పూర్వపక్షంలాగానే ఉండాలి. రోమ్కు పోయినప్పుడు ఎట్లుండాలి? మీ ఇంగ్లీష్ సామెతలో ఏమున్నది? రోమ్కు పోయినప్పుడు రోమన్లాగా ఉండాలట, కానీ ఇంకో తీరుగా ఉంటా అంటే అక్కడ ఊరుకోరు వాళ్ళు. కాబట్టి మనం కూడా ఇప్పుడు పూర్వపక్షం చదువుతున్నప్పుడు పూర్వపక్షం ప్రకారమే చెప్పాలి. పరాత్పరం అంటే పరమాత్మ అని అర్థం చెప్పద్దు. అందుకోసం వాక్యం ఏం చెప్తున్నాడు? ఇంద్రియాదిభ్య దేహ ఇంద్రియాదిభ్య, ఈ దేహము ఇందులో ఉండే ఇంద్రియాల కంటే పరుడైన వాడు జీవుడు, వీడికంటే పరుడైన వాడు బ్రహ్మ. అది కథ. దేహేంద్రియాదిభ్య పరాత్ దేహేంద్రియాదిభ్య సహ ఘనీభూతాత్, వీటన్నిటితో పాటు గడ్డగట్టి ఉన్నటువంటి జీవ వ్యష్టి పురుషాత్. పరాత్ అనేదానికి వివరం ఇన్ని విషయాలు కదా. ఈ జీవఘనుడు ఎలాంటి వాడు? వ్యష్టి పురుషాత్. వ్యష్టి పురుష అంటే విడివిడిగా ఉండేటువంటి జీవుడు, వీడికంటే బ్రహ్మలోక వాసిన సమష్టి పురుషస్య. ఏ లోకంలో ఉంటాడు? బ్రహ్మ అనే ఒక లోకంలో ఉంటాడు వాడు, సమష్టి పురుషుడు. ఆ సమష్టి పురుషుడు అంటే ఎవరండి? ఏవో అన్ని సర్వనామాలు ఉపయోగిస్తే మాకేం తెలియదు, సర్వపిండి అన్నట్టే ఉన్నది. కాబట్టి మీరు సర్వనామాలు ఉపయోగిస్తే మాకు తెలియదండి. అట్లనా? చతుర్ముఖస్య అన్నాడు. ఎవడు ఆ జీవ సమష్టి పురుషుడు? చతుర్ముఖుడు. కాబట్టి పరత్వేన ఉపపద్యతే. కాబట్టి ఆ పర ఆ చతుర్ముఖుడు ఏమవుతాడప్పుడు? పరాత్ పరుడు. పరాత్ పరుడు, ఇంద్రియాలు శరీరం కంటే పరుడు జీవుడు, జీవుడి కంటే పరుడు చతుర్ముఖుడు. కాబట్టి పరాత్పరం పురుషయం పురుషం ఈక్షతే. అత అత్ర నిర్దిశ్యమాన పర పురుష సమష్టి పురుష చతుర్ముఖ ఏవ. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి వాడు ఎవరు? చతుర్ముఖుడే తప్ప పరమాత్మ అనేవాడు కాడు. ఏవం చతుర్ముఖత్వే నిశ్చితే, ఇలాగా ఆయన ఎవరు? బ్రహ్మ అనే విషయం నిర్ణయం అయిపోతే, చతుర్ముఖుడు అనే విషయం నిర్ణయమైతే, అజరత్వాదయ యథా కథంచిత్ నేతవ్యా. అజరత్వాదయ అజర అమృత, ఇంకా వాక్యంలో వాక్యశేషం ఉంటుంది, ఎప్పుడు వాక్యశేషము ఉంటుంది, ఆ వాక్యశేషంలో ఏమొస్తుంది? అజర, అట్లాంటి పదాలు ఉన్నాయి. మరి అవి ఎట్లా చెప్పాలి? అజర అంటే ఈ బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాల ఆయుష్ అని చెప్తే ఏమైంది? కొంతకాలం తర్వాత ముసలితనం వస్తుంది. ఆ ముసలితనం అయిపోయినాక చివరికి మరణం వస్తుంది. అప్పటికి ప్రపంచం అంతా నాశనం అవుతుంది కదా. ఇప్పుడైతే 50 ఏళ్ళు నడిచిపోయినాయి. బ్రహ్మ యొక్క ఆయుష్యాన్ని 2 ముక్కలుగా చెప్పిండ్రు. పరార్థము అంటారు, ఏమంటారు? అది అద్య బ్రహ్మణ అని చెప్పుకున్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆయుష్యంలో మొదటి పరార్థం అయిపోయింది, ద్వితీయ పరార్థే అని చెప్పుకుంటున్నాం. ఇక దాంట్లో వాళ్ళు ఇన్ని రోజులు ప్రథమయామే ప్రథమ దినే ప్రథమ క్షణే అని ఇంకా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆయన పురుష ఆ పరార్థం పూర్తి అయితే లేకుండా పోతాడు. అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు? మరి ఆ జరహ ఉన్నట్టే కదండి, ముసల్తనం ఉన్నట్టే కదా, 100 సంవత్సరాలు పూర్తి అయితే చచ్చిపోతుండ అన్నట్టే కదా. సరే పెద్దోళ్ళని చచ్చిపోయిండు అనము, ఏమంటాం? పోయిండండి అంటాం కదా, అనొచ్చును. ఇట్లాంటివి అట్లాంటివి ఎట్లయినా ఒకటే జరిగే పని, ఒకటే కానీ పెద్దవాడినేమో ఓహో నిన్న ఎవరో ఆయన పోయిండు కదా, పోతే శివైక్యం చెందిండు అని చెప్తున్నారు కదా. ఒక శైవ సాధువు చచ్చిపోయాడు,
కాబట్టి ఏ మాట చెప్తేంది, చావడమే కదా జరిగేది కదా. కాబట్టి మరి అట్లాంటివన్నీ వస్తాయి కదా, అప్పుడు అజరహ అని చెప్తే నువ్వు ఈ వాక్యం ప్రకారం ఆయనకు ముసల్తనం వస్తున్నది, మరణం వస్తున్నది, దుఃఖం ఉన్నది, అజరహ అమృత అన్నాడు కదా. ఆయనకు ఆనందం ఎక్కడిదయ్యా, ఎందుకు లేదురా. ఆయనకు ఒకసారి దుఃఖం కలిగింది, ఏడ్చిండు, ఏమని మొత్తుకున్నాడు, ఓ దేవుడా నా వేదాలన్నీ పోయినాయి, నాకు వేదాలు తెచ్చియ్యవయ్యా అని ఏడ్చిండు కదా. కాబట్టి ఏమైంది ఇప్పుడు, ఆయనకు దుఃఖం ఉన్నదా లేదా? అరే ఇప్పుడు లేకపోతే అప్పుడైతే ఉన్నది కదా. ఒకప్పుడు దుఃఖము కలిగి ఉన్నాడు అంటే ఏమిటి, పరమాత్మ యొక్క లక్షణం లేనట్టే కదా, జీవుడనే అర్థం కదా. కాబట్టి మరి ఇప్పుడు ఆ పదాలన్నిటికీ అర్థం ఎట్లా చెప్తావో చెప్పు, సమన్వయం ఎట్లా చేస్తావు, ఏ ఉందయా చెప్పుకోవచ్చు. ఏమిటి, మనలాగా ముసల్తనం లేదు, మనలాంటి ముసల్తనం కాదు అనవచ్చు. ఓ ఇన్నేళ్ల తర్వాత వస్తుంది అని అనవచ్చు. ఏదో ఒక సమాధానం యథాకథంచిత్ ఎట్లనో ఒకట్లా దానికి సమాధానం చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ వాక్యంలో చెప్పబడిన పరమ పురుషుడు, పరాత్పరుడైన పురుషుడు అంటే ఎవడు, చతుర్ముఖ బ్రహ్మనే కానీ ఇంకొకడు కాడు అని పూర్వపక్ష సిద్ధాంతం చేస్తే దానికి సమాధానం సిద్ధాంతం సూత్రకారుడైన వ్యాసుడు చెప్తున్నాడు. ఏమని, ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా, భక్తుడి చేత దర్చింపబడము అనే కర్మకు కారణమైన వాడు ఎవడు, సహా ఆ పరమాత్మనే గాని ఇంకొకడు కాదయ్యా. ఏమండి టైం ఉన్నదా, ఎంత ఉన్నది, ఈక్షతి కర్మ సహా ఇప్పుడు ఇది అయినాక తర్వాత చెప్తాను. ఈక్షతి కర్మ సహా, ఈక్షతి దర్శతి చూస్తున్నాడు అనే దానికి కర్మ అయినవాడు, చూడబడేటువంటి వాడు సహా ఆయనే. కుతః ఎందుకంటే, వ్యపదేశాత్ అట్లాగని చెప్పబడింది కాబట్టి. వ్యపదిశ్యతే హి ఈక్షతి కర్మ పరమాత్మత్వేన, ఈక్షతి కర్మ అయినవాడుగా ఎవడు, పరమాత్మ అని వ్యపదిశ్యతే చెప్పబడుతున్నది. ఎక్కడ చెప్పినరు, ఎట్లా చెప్పినరు అంటే, తథాహి అది ఇట్లాగా కదా. ఈక్షతి కర్మ విషయతయా ఉదాహృతే శ్లోకే, ఈక్షతి కర్మకు దర్శించుకుంటున్నాడు అని చెప్పే దర్శనం చేయడము అనేటువంటి క్రియకు కర్మగా చెప్పబడినటువంటి శ్లోకంలో, తం ఓంకారేణ ఏవ ఆయతనేన అన్వేతి, ఓంకారేణ ఏవ ఓంకారము చేతనే ఆయతనము అంటే ఓంకారమే ఆయతనంగా కలిగినవాడు, ఓంకారమే ఆయనకు నివాస స్థానం కదా. మనకు అంబరమే తన్నీరే శోరే అరంశయ్యం అనేటువంటి దాంట్లో చెప్పినప్పుడు నందగోపాలుడు ఆచార్యుడు స్థానమని, యశోద మంత్రస్థానమని, ఆచార్యుడి వశంలో మంత్రం ఉంటుంది, భర్త అయిన నందగోపాలుడి యొక్క వశంలో యశోద ఉన్నది, ఆయన ఆచార్యుడైతే ఆచార్యుడి వశంలో ఉండేది మంత్రము, కాబట్టి మంత్ర స్వరూపిణి యశోద. ఎందుకు, కొడుకైనటువంటిది కృష్ణుడు ఆ తల్లి దగ్గరనే ఒళ్ళోనే ఉన్నాడు. ఆ కృష్ణుడు ఎవరు, మంత్రాధిదేవత, మంత్రానికి కట్టుబడి ఉండేటువంటి, మంత్రంలో చెప్పబడేటువంటి దేవత ఆయనే. మంత్రార్థంలో చెప్పబడేది ఆయన గురించే. మంత్రార్థంలో ఎవరి గురించి చెప్పబడుతుంది, ఆయన గురించే చెప్పబడుతుంది. కాబట్టి యశోద ఎవరు, మంత్రము అందులోపల ఉన్నవాడు, ఆమె గర్భంలో నివసించినవాడు కాబట్టి ఆమె మంత్రదేవత, మంత్రాన్ని
మంత్రరూపము, మంత్రదేవత అయిన పరమాత్మ నారాయణుడు అందులో ఉన్నాడు, మంత్రంలో ఉన్నాడు. మనం మంత్రం చదివితే అర్థం ఏమిటి అంటే పరమాత్మను తలుచుకుంటున్నట్టు లెక్క, ధ్యానం చేస్తున్నట్టు లెక్క. కనుక అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడి కూడా ఈక్షతి కర్మ విషయతయా చెప్పబడినటువంటి వాడు తం ఓంకారేణ, ఓంకారము అనేటువంటి దాని చేత ఆయతనేన, ఆయతనం అంటే ఇల్లు అని అర్థం. ఎవరికి ఇల్లు? పరమాత్మకు ఇల్లు. ఇల్లు అంటే నివాస స్థానము. తం ఓంకారేణ ఏవ ఆయతనేన అన్వేతి, అను ఏతి అనుసృత్య ఏతి వెళుతున్నాడు. సమన్వయం, సమన్వయము అవుతున్నది. ఏమిటి తేడా ఉందా వాక్యంలో? ఇక్కడ మా వీరరాఘవాచార్య గారు చాలా తెలివిగలవారు, లేని చోట కూడా కొత్త పాఠాన్ని సృష్టిస్తుంటారు, అట్లా కూడా ఉంది అని చెప్తుంటారు. కాబట్టి వారికి దీన్ని దాన్ని ఒక అక్షరం చేరుస్తారు, చేరిస్తే పాఠం. ఆయతనేనా ఉన్నది, ఆయనేనా, ఆయనమంటే కూడా గమ్యమైనటువంటిది, నివాస స్థానము అని అర్థం వస్తుంది. కాబట్టి నా దగ్గర ఇక్కడ త అనేది బ్రాకెట్లో పెట్టి ఉన్నది, కలిపితే ఆయతనం. యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అది. కాబట్టి ఆయతనము అనవచ్చు, తప్పేమీ లేదు. కానీ పాఠం మాత్రం అయనేనా అన్వేతి అట్లా. విద్వాన్, విద్వాన్ ఓంకారం చేత ఆయనను ఆ నివాసముగా ఉండేటువంటి పరమాత్మను, మంత్రంలో ఉండేటువంటి పరమాత్మను, యహ విద్వాన్ ఏ తెలిసి ఉపాసించేవాడు. అంత దూరం అర్థం చెప్పుకోవాలి. విద్వాన్ అంటే తెలిసినవాడు అని అర్థం కాదు, తెలిసి ఉపాసించినటువంటి వాడు. యత్తత్ శాంతం అజరం అమృతం అభయం పరంచ, అది ఇన్ని నాలుగు లక్షణాలు. ఇంతకుముందు అక్కడ వాడు ఏం చెప్పాడు? యథా కథంచిత్ నేతవ్యాహ, ఎట్లో ఒకట్ల సమన్వయం చేసుకోవాలి అన్నాడు కదా, అవే ఇక్కడ చెప్పబడింది. ఏంటిది? మొట్టమొదట శాంతం, తర్వాత అజరం, తర్వాత అమృతం, తర్వాత అభయం పరం అనేది. మొత్తం శాంతం మొదట, ఎలాంటి మానసికమైన ఇంద్రియాల సంబంధించిన గందరగోళాలు లేనివాడు కనుక శాంతం. అంతేనా లేదా? మనం ఒక కన్ను చూచింది, ఒక వస్తువు అందంగా కనిపించింది, అది బ్రహ్మకమలం ఎప్పుడో పూస్తుంది, బాగున్నది, మనకు కావాలి అని మనకు కోరిక పుడుతుంది, వాడు తీసుకుపోనిస్తాడా? ఆ గేట్ అవతల నిలబడి చూడు, బ్రహ్మకమలం ఇంత పెద్దగా ఉంటుందట. ఏడాదికి ఒక్కటే పూత పూస్తుంది, ఎండాకాలంలో ఎప్పుడు మేలో ఎప్పుడు పూస్తుంది అమ్మా, ఆగస్టు. కాబట్టి నీకు ఆనా చూడాలనుకుంటే గేట్ అవతల నిలబడి చూడు, చెయ్యేస్తే ఇరుగుతుంది సుమా అంటాడు వాడు. రావద్దు, నువ్వు బయట ఉండి చూడవయ్యా. కానీ మనకేం కావాలనిపిస్తుంది? ఆ పువ్వు తెంపుకోవాలి, తెచ్చుకోవాలి, నెత్తిల పెట్టుకోవాలి, ఇంత దూరం ఆలోచన కదా. ఎప్పుడైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నెత్తిల పెట్టుకుంటే తృప్తి. పిల్లగాడిని ఎక్కడ కూర్చోబెడతాడు? నెత్తిల కూర్చోబెట్టుకుంటాడు. పుట్టుకున్న వాడికి ఏవో వచ్చింది కష్టం, అప్పుడు మనకు అభిషేకం అయిపోతుంది, వాడికి తెలియదు కదా, వాడికి తెలియదు కదా. చేసేదేం లేదు వాడికి, నిద్రపోతున్నాడు అప్పుడు చేసేదే ఉన్నది, భరించక చేసేదే లేదు. కాబట్టి ఏమవుతుంది? అది ఒళ్ళంతా స్పృశిస్తే, సంపూర్ణంగా స్పృశిస్తే ఆ ప్రేమ, ఆ తృప్తి తనివి తీరుతుంది. అది పదం కరెక్ట్గా. అప్పుడేమవుతుంది? తనివి తీరుతుంది. లేకపోతే
తీరదు. కాబట్టి ఇక్కడ కూడా శాంతం అంటే ఏ కోరిక లేదు. కాబట్టి ఏమైంది, ఇటు పోవటం అటు పోవటం, అది తెచ్చుకోవడం, ఇది తినడం, తాగడం, ఇట్లాంటి ఏ గందరగోళాలు ఏమీ ఉండవు. అక్కడ ఒకటే ఉంది, నేను నేను నాకు కావాలి నాకు కావాలి అంటే ఏమైంది, వాడొకడు నాకంటే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుపోతాడా, ఊళ్ళో నేను ఇంత పెద్దోడిని అయి ఉంటే ఏమిరా, ఏమైంది, పువ్వు పక్కకు పోయింది వీడి మనస్సులో, కుతకుతా కుతకుతా ఉడుకుతుంటుంది. ఎందువల్ల వచ్చింది అది, ఒక వస్తువును పొందాలనే కోరిక చేత వచ్చింది. పరమాత్మ సత్య సంకల్పుడు సత్యకాముడు కాబట్టి ఆయనకు ఇది లేదు అది పోయింది ఇది కావాలి అది కావాలి అది వద్దు అనేటువంటి మనస్సులో అడ్డుకునేవాడు ఒకడు ఉంటే కలిగేటువంటి చికాకులు ఏమీ ఆయనకు లేవు. కాబట్టి శాంతం, ఆ తర్వాత అజరం, ముసలితనం లేనివాడు. ఇంకా అన్వయం చేసుకుంటే యవ్వనంలో ఉన్నప్పుడు పలు రకాల కోరికలు ఉంటాయి, తెచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, తందనాలు ఆడాలి, ఏవో 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 గందరం. వాటికి వ్యతిరేకమైతే వాటితో తగువు కదా. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో మాకు చెప్తాడు, జాయతో విషయాన్ పుంసహా సంగస్తేషు ఉపజాయతే బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంతవరకు ఒక 5 శ్లోకాలు ఉన్నాయి వరుసగా. పరమాత్మకి ఎందుకున్నాయి ఇవన్నీ, ఎక్కడ ఉంటాయి, ఉండవు. ఇది వయస్సులోని కాలం. తర్వాత ముజరం, ముసలితనం వచ్చింది. వృద్ధస్తావత్ చింతాసక్త, తరుణస్తావత్ తరణీసక్త, బాలస్తావత్ క్రీడాసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. అయ్యో, అప్పుడు ఇట్లా చేయాల్సి ఉండి చేతి నిండా డబ్బులుండే అక్కడ ఒక గుంట జాగ కొనుక్కుంటే బాగుండే, కొనుక్కోకపోతుని అక్కడ ఇల్లు కట్టుకోకపోతుని అదేదో చేయకపోతుని ఇదేదో చేయకపోతుని అని పెద్ద చింత కదా. ఈ ముసలితనము రాదు, ఈ చింత పరమాత్మకు లేదు. కాబట్టి అజరహ, అంచేత అమృతం. ఆ తర్వాత ఎలాంటి వాడు, అమృతం ఆనందమయుడు. మరి చింత లేకపోయినప్పుడు ఆనందం కాకపోతే ఇంకేం మిగిలేదు. చింత ఉన్నప్పుడు ఆనందం ఉండదు, చింత లేదు కాబట్టి ఆనందమే, ఆనందం కాబట్టి భయం లేదు, ఆనందమే కాబట్టి అభయం. దేని నుంచి భయపడాల్సిన అవసరం ఆయనకు లేదు. పరంచ, ఇంకా చివరికి ఈయనవాడు అందరికంటే అధికుడైనవాడు. లోకంలో ఎవడెవడున్నాడో వాళ్ళందరికంటే పరుడైనవాడు, నేనే గొప్పవాడిని, నన్ను మించినోడు ఎవడు అని. ఇది పరమాత్మ యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పినాయి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ జీవాత్మకి ఎట్లా వర్తిస్తో చెప్పు. పూర్వపక్షం వాడికి పోయి అడిగితే చెప్తాడా, యథాకథంచిత నేతవ్య, ఎట్లో ఒకట సమన్వయం చేసుకోబోయ్ అని వదిలేసిండు కదా. ఇవి అక్కడ మాత్రం వాడికి వర్తించవు. పరం శాంతం అజరం అభయం అమృతమితి పరమాత్మన ఏవ ఏతద్రూపం. అందరికంటే గొప్పదై ఉండటము, శాంతాకారం భుజగశయనం పద్మనాభం శరీరం. మొట్టమొదటి చెప్పింది ఏంటిది, శాంతాకారం అనే చెప్పినాడు కదా. అలాగే అజరం ముసలితనం లేకపోవడం, అభయం దేని నుంచి భయపడకుండా పోవటం, అలాగే అమృతం ఆనంద స్వరూపుడై ఉండటం. ఈ లక్షణాలన్నీ ఎవరివి, పరమాత్మన ఏవ, పరమాత్మవే తప్ప జీవుడు అనబడే వానికి ఎవరికి లేవు. జీవుడు అనే వాడికి ముక్త పురుషుడికి కూడా ఉండవు, ఎందుకంటే ఒకప్పుడు అనుభవించినోడే కావట్లేవు. ఏతత్ అమృతం, ఏతత్ అభయం, ఏతత్ బ్రహ్మ. ఈ పరమాత్మ స్వరూపమే ఎలాంటిది, అమృత స్వరూపం, ఆనందమయమైనది. ఏతత్ అభయం, ఇదే అందరికీ భయాన్ని పోగొట్టేటువంటిది. ఏతత్ బ్రహ్మ, ఇదే అందరికంటే పెద్దది, అందరినీ పెద్దవాళ్ళనుగా చేసేది, అన్నిటినీ పుట్టించేది. ఇది ప్రధానమైన పాయింట్. బ్రహ్మనే కదా పుట్టడానికి కారణమైన వాడు. కాబట్టి ఏతత్ బ్రహ్మ ఇత్యేవమాది శృతయః. ఈ శృతుల వలన ఏం తెలుస్తున్నది,
పరమాత్మనే ఇక్కడ చెప్పబడిన వాడు, పరం పురుషం అన్నప్పుడు ఆ శబ్దం చేత చెప్పబడినవాడు పరమాత్మనే తప్ప ఇంకొకడు కాదు. ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం ఇది చ పరమాత్మన ఏవ వ్యపదేశ. మరి ఎట్లయితే ఇక్కడ చెప్పింది కదండి జీవాత్ పరాత్పర అని చెప్పినావు కదా, జీవఘనాత్ వీనికంటే పరుడు వారికంటే పరుడు అని చతుర్ముఖాన్ని అర్థం చెప్పింది కదండి. కాదు కాదయ్యా, అక్కడ చెప్పినవాడు కూడా పరమాత్మనే తప్ప ఇంకొకడు కాడు. ఎందుకని, నా చతుర్ముఖస్య బ్రహ్మను గురించి కాదు చెప్పటల్లే, తస్యాపి జీవఘన శబ్ద గృహీతత్వాత్. జీవఘనుడు అని చెబితే జీవులలో ఘనుడు అందామే మునిపోయితే ఉంది. జీవలక్షణం బాగా గడ్డగట్టి కొన్ని విషయాల్లో వాడు గడ్డగట్టిండండి అంటారు. ఏమిటి గడ్డగట్టడం? ఆ గుణం ఏదో వాడిలో బాగా గట్టి అయిపోయింది. ఇక వానిలో ఆ గుణం బొమ్మంటే పోయేది కాదు. కొన్ని సందర్భాలలో మనం ఆ ప్రయోగం గడ్డగట్టిందండి అని అంటాం. ఈ గడగట్టినోడు కూడా ఎవడు? ఈ బ్రహ్మగారు కూడా జీవఘనుడే తప్ప జీవఘనుడి కాకుండా ఉండేవాడు కాడు. కనుక ఘనపాటి ఇది వేరే. యస్యహి కర్మనియుక్తం దేహిత్వం దాన్ని వివరిస్తున్నాడు. ఎవనికైతే కర్మ కారణంగా శరీరం వస్తుందో వాడిని ఏమనాలే, జీవఘన అని అనాలట. మరి బ్రహ్మగారికి శరీరం ఎట్లొచ్చిందండి? ఆయన కూడా కర్మ చేస్తే వచ్చింది. ఏం కర్మ చేసిండు? పరమేష్టి అని ఆయనకు పేరు. పరమమైన ఇష్టి యాగము చేసినాడు. అందుచేత సంతోషించిన పరమాత్మ, నువ్వు వచ్చే సంవత్సరం వచ్చే తర్వాత నువ్వు బ్రహ్మవైతవులే అని వరం ఇచ్చాడు. ఆ ముందు కల్పమో ముందు కాలమో ఆ మొదటి బ్రహ్మ గంతు కొట్టిండు. ఇప్పుడు మళ్ళీ ప్రళయం అయిపోయింది, కొత్త బ్రహ్మ కొత్త సృష్టి రావాలి అంటే ఏమైంది? అప్పుడు పూజ చేసిన ఆ పరమేష్టి ఉన్నాడే ఏమయ్యా దా ఇప్పుడు నువ్వే అని చెప్పి వీడికి మళ్ళీ సృష్టి చేయడానికి అధికారం ఇచ్చిండు. ఇట్లా పుణ్యకర్మ చేసినందువల్లనే బ్రహ్మగారికి కూడా ఈ బ్రహ్మ శరీరం వచ్చింది. ఆ పదవిలో ఉంటున్నాడు, ఆ భోగాలను అనుభవిస్తున్నాడు, ముందు జన్మలో చేసిన పుణ్యం వల్లనే. కాబట్టి ఆయన కూడా జీవఘనుడే. ఎవడికైతే కర్మ కారణంగా శరీరం వస్తుందో వాడిని ఏమనాలే, జీవఘన అనాలే. బ్రహ్మగారు కూడా అట్లాంటి జీవఘనుడే. ఇప్పుడు మనకు కొందరు లైన్ కట్టుకొని ఉన్నారు తెలుసునా, ఎవరు ఇప్పుడు చిరంజీవులు అనబడేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా రాబోయే కాలంలో ఇంద్రులో బ్రహ్మలో అవుతారు. మన హనుమంతుడు కూడా అందులో ఒకడు, హనుమంతుడు కూడా ఒకడు. ఇంత కరకరకు వచ్చిన అశ్వత్థామకు కూడా ముందు కాలంలో ప్రాప్తి ఉన్నది. మరి ఇదే పెద్ద పుణ్యమేమో పాడై, నాకే తోచటాలే. నేను వెంటనే వాక్యం చెప్తూనే ఉన్నా, కరకర కోసినోడికి కూడా మళ్ళీ తర్వాత ఇస్తున్నారంటేనే అదే న్యాయము అనేది. అది లోపలి వారు పురాణాలు కింద మీద బాగా చదివితే ఎక్కడన్నా కారణం ఏదో దొరుకుతుంది. మనం అర్థమైందని చెప్పుకుందాం. పరమాత్మ భూభారాన్ని తగ్గించాలనుకున్నాడు, అందుకోసం ఏం చేస్తున్నాడు, తన చేతికి మట్టి అంటకుండా ఎవరెవరిని లేకుండా చేయాలో వాళ్లను, ఎవరినో ఒకడిని ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కడిని ముందర పెట్టి వాడితో ఆ పని పూర్తి చేయించిండు. కాబట్టి అశ్వత్థామ ద్వారా కూడా పాండవ పక్షంలో ఉండేటువంటి బలిష్ఠులైన వాళ్ళందరినీ లేకుండా చేయడమే ఆయన యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఆ పని చేసిండు, సంతోషించిండు భగవంతుడు. కాబట్టి మంచి పని చేసినారు, చెప్పినట్టు నవ్వులే బిడ్డ, నీకు వచ్చేసరికి నీకు ఛాయిస్ అని పాపం ఆయనకు మరి ఆ పదవి ఏదో ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి క్యూలో లైన్ కట్టుకొని ఉన్నాడు పాపం ఆయన. అంచేత
ఎవనికైతే కర్మ కారణంగా శరీరం వస్తుందో వాడిని ఏమనాలే? జీవగణుడు అనాలే. అందుకోసమే చతుర్ముఖస్యాపి తచ్చ్రూయతే, బ్రహ్మగారికి కూడా అలాంటి శరీరం వస్తుంది అని చెప్తున్నదట. ఎక్కడ చెప్తున్నది? యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఎవరైతే పరమాత్మను పరమాత్మ ఎవరినైతే ఏ బ్రహ్మనైతే తొట్ట తొలితగా విదధాతి జై శ్రీ.